హరే కృష్ణ అండి, అందరికీ వెల్కమ్. మనం రెండు అధ్యాయాలు కంప్లీట్ చేసుకున్నాం. ఐదవ స్కందంలో రెండు అధ్యాయాలు కంప్లీట్ చేసుకున్నాం. ఈరోజు మూడవ అధ్యాయం స్టార్ట్ చేసుకుంటాం. రెండవ అధ్యాయం వచ్చేసి అగ్నిద్రుడి చరితము. అగ్నిద్రుడు వచ్చేసి ప్రియవ్రతుడి యొక్క పుత్రుడు. తనకున్నటువంటి భౌతికమైనటువంటి కోరిక ఏమిటి అది అని అంటే, పితృలోకానికి వెళ్ళాలి అనేటువంటి తన కోరికని నెరవేర్చుకోవడం కోసం తనకు ఒక పుత్రుడు కావాలి. ఆ పుత్రుడు గురించి తను బ్రహ్మదేవుని ఉద్దేశించి తపస్సు చేయడం అనేటువంటిది జరిగింది. సో బ్రహ్మదేవుడు చేసినటువంటి తపస్సుకి బ్రహ్మదేవుడు ప్రసన్నమై తన దగ్గరికి ఒక అప్సరసను పంపించడం అనేటువంటిది జరిగింది. అప్సరస ద్వారా తను 9 మంది పుత్రులను కన్నారు. ఆ తర్వాత 9 మంది పుత్రుల్ని ఇచ్చిన తర్వాత అప్సరస తన లోకానికి తాను వెళ్ళిపోయింది. సో ఆమె విరహంలోనే ఉన్నటువంటి అగ్నిద్రుడు ఆమెనే తలుచుకుంటూ మరణించడం అనేటువంటిది జరిగింది. అందుకనే ఆయన కూడా ఆమె లోకానికే వెళ్ళిపోయారు. అదే పితృలోకం. పితృలోకం అంటే దేవతాలోకాల పైన. సో అక్కడ కూడా ఇంద్రియ భోగం చాలా ఎక్కువగా ఉంటుంది అనేటువంటి విషయం మనకు తెలిసింది. పితృలోకాన్ని యమరాజు పాలిస్తారు అనేటువంటి విషయం కూడా మనము ఇంతకు ముందు అధ్యాయంలో మనము చూసాం. అయితే అగ్నిద్రుడికి పుట్టినటువంటి పుత్రులలో నాభి అనేటువంటి వాడు కూడా ఒక పుత్రుడు. ఆయన అందరికంటే కూడా మొదటి పుత్రుడు. కాబట్టి అగ్నిద్రుడు తన రాజ్యాన్ని సమస్త రాజ్యానికి రాజుగా నాభిని నియమించడం అనేటువంటిది కూడా జరిగింది. తను ఉత్తమ లోకానికి వెళ్ళిపోయిన తర్వాత అగ్నిద్రుడి యొక్క పుత్రుడైనటువంటి నాభిరాజు పాలన చేయడం అనేటువంటిది మొదలుపెట్టారు. ఇప్పుడు నాభిరాజు పుత్రుడు మనకి రాబోయేటువంటి అధ్యాయాలలో కీలకమైనటువంటి వ్యక్తి. ఆయన ఎవరు అని అంటే వృషభదేవుడు. మ్యూట్ చేస్తారా మాతాజీ? హరే కృష్ణ. కళావతి మాతాజీ, నేను మిమ్మల్ని కోహోస్ట్ చేస్తున్నాను. ఓకే. సో అగ్నిద్రుడు యొక్క పుత్రుడైనటువంటి నాభిరాజు చాలా గొప్పవాడు. సో అగ్నిద్రుళ్ళ భౌతికమైనటువంటి కోరికలు తోటి తాను తపస్సులు చేయటం యజ్ఞాలు చేయటం చేయలేదు. తను కూడా యజ్ఞాలు చేశారు, కానీ తను చేసినటువంటి యజ్ఞాలు దేవీదేవతలకు చేయలేదు. సో ఏ విధంగా అయితే అగ్నిద్రుడు ఒక బ్రహ్మదేవుడికి తపస్సు చేసి చేయటం వల్ల తను ఏ డెస్టినేషన్ పొందాడండి? బ్రహ్మదేవుడికి తపస్సు చేయటం వల్ల తనకు ఉన్నటువంటి భౌతిక కోరిక తీరింది. భౌతిక కోరిక తీర్చుకున్న తర్వాత ఏం పొందాడు ఆయన? పితృలోకాన్ని పొందాడు అంతే తప్ప అంతకు మించినటువంటి లోకానికి ఏమి ఆయన వెళ్ళలేదు. పితృలోకమేమి గొప్ప లోకమేమి కాదు, ఆధ్యాత్మిక లోకంతో సమానమేం కాదు, ఆధ్యాత్మిక లోకంలో భాగం కూడా కాదు. భౌతిక విశ్వంలోనే ఒక లోకం, 14 లోకాల్లో పితృలోకం కూడా ఒక లోకం. అలాంటి పితృలోకానికి వెళ్ళడం అనేటువంటిది శాశ్వతమైనటువంటి సుఖం కాదు. అక్కడికి వెళ్ళినటువంటి వ్యక్తి కూడా తిరిగి ఈ భౌతిక లోకంలో ఏ విధంగా అయితే రంగుల రాట్నంలో కింది నుంచి పైకి, పై నుంచి కిందికి ఎలా తిరుగుతామో అలానే ఈ యొక్క పితృలోకానికి వెళ్ళినటువంటి వ్యక్తులు కూడా ఎవరికి తిరిగి భూమి మీదకే వస్తారు. ఎంతకాలం అక్కడ ఉంటారు అని అంటే, వాళ్ళ పుణ్యం తరిగిపోయేంత వరకు అక్కడ ఉండి తిరిగి మళ్ళీ భూమి మీదకి వచ్చి మళ్ళీ కర్మలు చేసి మళ్ళీ ఉద్ధరించుకోవడానికి ప్రయత్నాలు చేస్తే మళ్ళీ భగవద్ధామానికి వెళ్తారు. లేదంటే అగ్నిద్రుళ్ళ పుణ్యకర్మలే చేస్తూ ఉండిపోతే మళ్ళీ ఉత్తమ లోకాలకు మాత్రమే వెళ్ళి అక్కడ సుఖాలను అనుభవించడం వరకు మాత్రమే పరిమితం అయిపోతుంది మన యొక్క గమ్యం. అంటే ఉత్తమ లోకాలకు వెళ్ళినటువంటి వ్యక్తి ఇంకా అల్టిమేట్ గా సుఖాన్ని పొందాడా అంటే సుఖాన్ని పొందినట్లు కాదు. అక్కడి నుంచి మళ్ళీ తిరిగి వస్తాడు, మళ్ళీ పైకి వెళ్తాడు, మళ్ళీ తిరిగి వస్తాడు, మళ్ళీ పైకి వెళ్తాడు. సో రంగుల రాట్నంలో ఏ విధంగా అయితే పైకి కిందికి తిరుగుతుంటామో అదే విధంగా పుణ్యకర్మలు చేస్తూ మనం పై లోకాలకి, కింద లోకాలకి, పై లోకాలకి, కింద లోకాలకి తిరుగుతూ ఉంటాం. సో ఇది మన యొక్క డెస్టినేషన్. ఒకవేళ మనము అగ్నిద్రుడులాగా పుణ్యకర్మలు చేస్తూ దేవీదేవతలను కనుక అర్చిస్తే మనకు ఉండేటువంటి డెస్టినేషన్ అది. కానీ ఇక్కడ అగ్నిద్రుడి పుత్రుడైనటువంటి మరి నాభిరాజు ఏ విధంగా తన పాలన చేశాడు, నాభిరాజు ఏ విధంగా భగవద్ భక్తి యోగంలో ఉన్నాడు, నాభిరాజు ఏ విధంగా భగవంతుడే తన పుత్రుడిగా ఎలా పొందాడు అనేటువంటి విషయం మనము ఈరోజు అధ్యాయంలో చూద్దాం. 3వ అధ్యాయం. అగ్నిద్రుని జ్యేష్ఠ పుత్రుడు జ్యేష్ఠతమయుడు నాభి యొక్క నిష్కళంక చరితము ఈ అధ్యాయంలో వర్ణించబడినది. పుత్రులను పొందగోరి అతడు కఠోరముగు తపస్సును ఆచరించను. భార్యాసహితుడై అతడు పెక్కు యజ్ఞములను నిర్వహించి యజ్ఞపతియుగు విష్ణు భగవాన్ని అర్చించను. భక్తవత్సలుడు భగవానుడు నాభి యొక్క తపస్సునకు మలమంది అతని ఎదుట చతుర్భుజ రూపమున దర్శనమిచ్చను.
అప్పుడు ఋత్విక్కులు దేవదేవుని మిగులు స్తుతించిరి. తన వంటి ఒక పుత్రుని వశగమని భగవంతునితో వారు ప్రార్థించగా నాభిపత్ని యొక్క మేరుదేవి గర్భమున జన్మించుటకు విష్ణు భగవానుడు సమ్మతించి ఋషభదేవునిగా అవతరించను. ఈ అధ్యాయంలో మనం చూడబోయేటువంటి సమ్మరి అండి ఇది. నాభిరాజుకి పుత్రుడు కావాలి, ఋషభదేవుడు పుత్రుడుగా భగవంతుడే అవతరించడం అనేటువంటిది జరిగింది. ఇంతకుముందు అధ్యాయంలో చూస్తే ఇంతకుముందు అధ్యాయంలో అగ్నిద్రుడికి కూడా పుత్రుడు కావాలి, ఈ అధ్యాయంలో చూస్తే నాభిరాజుకు కూడా పుత్రుడు కావాలి. కానీ అగ్నిద్రుడు ఏ విధంగా పుత్రుని పొందాడు, నాభిరాజు ఏ విధంగా పుత్రుడు పొందారు అనే దాంట్లో చాలా డిఫరెన్స్ ఉంది. అగ్నిద్రుడికి పుత్రుడు కావాలని బ్రహ్మదేవుడి కోసం తపస్సు చేస్తే, నాభిరాజుకి పుత్రుడు కావాలి అని చెప్పేసి విష్ణు భగవానుడి కోసం తపస్సు చేశారు. ఇది రెండిటికి మధ్య ఉన్నటువంటి తేడా. అగ్నిద్రుడికి పుత్రుడు కావాలని చేసినటువంటి యజ్ఞాల వల్ల, తపస్సుల వల్ల ఆయన పొందినటువంటి డెస్టినేషన్ పితృలోకం అయితే, నాభిరాజు పొందబోయేటువంటి డెస్టినేషన్ వైకుంఠం. అంటే ఆధ్యాత్మికంగా పతనం చెందకుండానే భౌతికంగా ఉన్నటువంటి కోరికలను కూడా తీర్చుకునేటువంటి విధానాన్ని నాభిరాజు మనకి ఈ యొక్క అధ్యాయంలో, ఆయన యొక్క ఆయన యజ్ఞాలు చేసినటువంటి విధానం, ఆయన భక్తి యోగంలో ఉండి కోరికలను ఎలా తీర్చుకున్నాడు అనేటువంటి విధానం మనకి క్లియర్గా అర్థమయ్యేలాగా ఈ అధ్యాయంలో మనకి వివరించడం అనేటువంటిది జరుగుతుంది. స్వయంగా భగవానుడే కరుణించాడు. సకామ కర్మ కోసం చేసినటువంటి యజ్ఞం వల్ల కూడా భగవానుడు కరుణిస్తారు అనేటువంటి విషయం మనము ఈ అధ్యాయంలో క్లియర్గా అర్థం చేసుకుంటాం. ఓకే అండి, చూద్దాం ఏం చెప్తున్నారు ఈ అధ్యాయం. జీ సారీ ప్రభుజీ, ఒక్క డిస్టర్బెన్స్ అయింది, ఇంకొకసారి చెప్పారు ప్లీజ్. ఇది లాస్ట్ ప్రభుజీ. ఓకే, సో నాభిరాజు కూడా పుత్రుడు కావాలని యజ్ఞం చేశారు, అగ్నిద్రుడు కూడా పుత్రుడు కావాలని యజ్ఞం చేశాడు. కానీ అగ్నిద్రుడు చేసినటువంటి యజ్ఞానికి, నాభిరాజు చేసినటువంటి యజ్ఞానికి ఉన్నటువంటి తేడా ఏమిటి? అగ్నిద్రుడు తను చేసినటువంటి యజ్ఞ కర్మల వల్ల తను ఎక్కడికి వెళ్ళాడు, ఏ డెస్టినేషన్ పొందాడు, నాభిరాజు తన చేసినటువంటి యజ్ఞాల వల్ల ఏ డెస్టినేషన్ కి వెళ్తున్నాడు అనేటువంటి డిఫరెన్స్ కూడా మనకి ఇక్కడ అర్థమవుతుంది. అగ్నిద్రుడు చేసినటువంటి యజ్ఞం వల్ల తను కావాల్సినటువంటి పుత్రుడు పొందాడు, కానీ తన డెస్టినేషన్ పితృలోకం. కానీ నాభిరాజు తనకి పుత్రుడు కావాలని విష్ణు భగవానుడి కోసమని యజ్ఞం చేశాడు, అందుకని తనకి పుత్రులు కలిగారు, కానీ స్వయంగా భగవానుడే పుత్రుడిగా వచ్చారు. అక్కడ స్వయంగా భగవానుడే పుత్రుడుగా రాలేదు, ఇక్కడ స్వయంగా భగవానుడే పుత్రుడుగా వచ్చాడు. ఇంకొక తేడా ఏంటి, ఆయన పితృలోకాలకు వెళ్తే నాభిరాజు మాత్రం ఆధ్యాత్మిక లోకానికి వెళ్తారు. అంటే మనం సకామ కర్మ కోసం కూడా భగవంతుడిని ఉద్దేశించే యజ్ఞం చేయాలి తప్ప, దేవీ దేవతలను ఉద్దేశించే యజ్ఞం చేస్తే మనము సంపూర్ణత్వాన్ని పొందము. భక్తి యోగంలో ఉండి యజ్ఞాలు చేయాలి, కానీ కామ్యకర్మల కోసం యజ్ఞాలు చేయకూడదు. కామ్యకర్మల కోసం చేయబడేటువంటి యజ్ఞాలు మనల్ని భౌతిక లోకంలో బంధిస్తాయి, కానీ అదే భగవంతుడి కోసం, విష్ణువు కోసం కనుక యజ్ఞం చేస్తే అది మిమ్మల్ని భౌతిక లోకంలో బంధించదు అనేటువంటి విషయం నాభిరాజు చేసినటువంటి యజ్ఞం వల్ల మనకు అర్థమవుతుంది. అదే నీకు అగ్నిద్రుడు చేసినటువంటి యజ్ఞం పక్కనే, ఆ అధ్యాయం పక్కనే ఈ అధ్యాయం రావడం వల్ల రెండింటికి మధ్య కంపారిజన్ మనకు క్లియర్గా అర్థమవుతుంది మాతాజీ. సో మనం అది ఎలా చేశాడు, ఎందుకు భగవంతుడు ప్రసన్నమయ్యాడు, ఏ విధంగా భగవంతుడు ప్రసన్నమై నాభిరాజుకి వరాలను ఇచ్చారు అనేటువంటి విషయాలు మనం ఈ అధ్యాయంలో చూద్దాం. ఓకే, శ్రీ శుక ఉవాచ. శ్రీ శుక ఉవాచ. నాభిరపత్య కామో అప్రజయో అప్రజయా. నాభిరపత్య కామో అప్రజయా. మేరు దేవ్యా భగవంతం యజ్ఞ పురుషా మవ హితాత్మా యజత. చదువుతారు మాతాజీ, కమిషన్ మాతాజీ, బుక్ ఉందా? ఒక్క నిమిషం ప్రభుజీ, చదువుతారు సెకండ్ శ్లోకం. ఓకే, ఈ లోపల వేరే వాళ్ళని చదువుతాం. గౌరీ మాతాజీ మీరు చదవండి, నెక్స్ట్ శ్లోకం మీరు చదువుతాం. ప్రభుజీ, హరే కృష్ణ. సుఖదేవ గోస్వామి పలుకసాగెను, అగ్నిద్రుని తనయుడగు నాభి పుత్రవాంఛితుడై సమస్త యజ్ఞపతి యజ్ఞభోక్త అయిన విష్ణు భగవాని శ్రద్ధతో స్తుతించి అర్చించెను. సంతానహీనురాలగు నాభి భార్య మేరుదేవి కూడా భర్తతో పాటు ఆ దేవదేవిని అర్చించెను. ఓకే, సో ఇక్కడ చూడండి, క్లియర్ గా మనకు అర్థమవుతుంది, తనకి పుత్రులు లేరు, నాభిరాజుకి పుత్రులు కావాలి అనేటువంటి విషయం కోరుకున్నారు. పుత్రులు కావాలని కోరుకుని ఎవరి దగ్గరికి వెళ్ళారు, యజ్ఞభోక్త యజ్ఞపతి అయినటువంటి విష్ణు భగవాను ప్రార్థించడం అనేటువంటిది జరిగింది. సో తన భార్యతో కూడి భగవంతుణ్ణి అర్చించారు. ఓకే, రెండవ శ్లోకం.
विशुद्ध भावेन यजतः प्रवर्गेषु प्रचरत्सु द्रव्यदेश कालमन्त्र मन्त्र विद्धक्षिणा विधान योगोपपत्या दुरधी गमोपि भगवान् भागवत वात्सल्यतया सुप्रतीका आत्मनपराद् जितं निजजनाभि प्रेतार्ध विदित्सया हृदयो हृदयं तमं मनोनयनानन्द नावयाभि राममाविश्चकार నీలరాణి మాతాజీ చదవండి. హరే కృష్ణ ప్రభుజీ. యజ్ఞమునందు భగవత్కరుణను బడయుటకు ఏడు దివ్య సాధనములు ఇట్లున్నవి. ఒకటి, విలువైన సామాగ్రిని లేదా ఆహార పదార్థములను అర్పణము చేయుట. రెండు, ప్రదేశమును అనుసరించి వర్తించుట. మూడు, కాలానుగుణముగా వర్తించుట. నాలుగు, మంత్రములను ఉచ్చరించుట. ఐదు, ఋత్వికులను నియమించుట. ఆరు, ఋత్వికులకు దక్షిణ నొసగుట. ఏడు, విధి నియమ పాలనము అయినను ఈ యజ్ఞ సాధనముల ద్వారా మనుజుడు ఎల్లప్పుడూ భగవానుని పొందలేకపోవచ్చును. కాని భగవంతుడు భక్తవత్సలుడే కనుక భక్తుడైన నాభి భక్తి శ్రద్ధలతో స్తుతించి అర్చించి నిష్కల్మషమగు మనస్సుతో బాహ్యమునకు ప్రవర్ధ్యమును యజ్ఞమును చేసినప్పుడు భక్తుల ఎడ గల వాత్సల్యముతో అతడు అజేయము మనోహరమునైన తన చతుర్భుజ రూపమున ప్రత్యక్షమయ్యను. ఈ రీతినే భక్తుని కోరికను తీర్చుటకు భగవానుడు మనోహరమగు రూపమున అతని ఎదుట కనబడెను. ఆ రూపము భక్తుల నయనములకు మనస్సునకు ముదము కలిగించినదిగా ఉండెను. ఓకే, సో సో నాభిరాజు తన భార్యతో కూడి యజ్ఞాన్ని చేయటం అనేటువంటిది జరిగింది. యజ్ఞం చేయటం అనేటువంటిది సామాన్యమైనటువంటి విషయం కాదు, చాలా గొప్ప విషయం. యజ్ఞం చేయటానికి మనకి ముఖ్యంగా ఏడు సాధనాలు కావాలి. అందులో ఇక్కడ ఇచ్చారు, ఒకటి మనం అర్పించడానికి విలువైనటువంటి సామాగ్రి కావాలి, రెండు అక్కడ ఉన్నటువంటి ప్రదేశాలని ప్రదేశానికి అనుసరించి మనము వర్తించాలి, మూడు కాలానుగుణంగా వర్తించటం, నాలుగు మంత్రాలని ఉచ్చరించటం, ఐదు ఋత్విక్కులని నియమించడం. అంటే యజ్ఞం అనేటువంటిది ఎవరైనా చేసేయచ్చు అని అనుకోకూడదు. యజ్ఞం మనమైనా చేసేయచ్చు, మనం కూడా చేసేద్దాం ఈ రోజు కూర్చొని అనుకుని చేసేది. ఋత్విక్కులు ఉండాలి, అంటే యజ్ఞాన్ని చేసేటువంటి బ్రాహ్మణులు ఉండాలి, సో వాళ్ళతోటి చేయించాలి. ఆ తర్వాత యజ్ఞం చేసిన తర్వాత కూడా యజ్ఞం చేయటానికి కూడా ఋత్విక్కులకి దక్షిణ ఇవ్వాలి. సో దక్షిణ ఇవ్వకుండా చేసేటువంటి యజ్ఞం కూడా ఫలించదు. తర్వాత ఇవన్నీ చేసి కూడా విధి నియమాలు కనుక పాటించకపోతే అప్పుడు కూడా యజ్ఞం ఫలించదు. సో ఇన్ని రకాలుగా మనం యజ్ఞ ఇన్ని విషయాలు ఉంటాయి ఒక యజ్ఞం సక్సెస్ అవ్వాలి అని అంటే. సో ఒకవేళ యజ్ఞం చేద్దామని అనుకున్నా కానీ ఈ విధిలో ఏదైనా సరే ఏ స్టేజ్లో అయినా సరే ఎక్కడైనా సరే ఏదో ఒక పొరపాటు జరిగేటువంటి అవకాశం ఉంటుంది. ఏ ఒక్క పొరపాటు ఏ స్టేజ్లో జరిగినా ఏ సాధనంలో జరిగినా కానీ మనము దానిని యజ్ఞాన్ని సక్సెస్ చేయటం అనేటువంటిది సాధ్యం కాదు. కాబట్టి మనము ఏదో గొప్ప యజ్ఞం చేసేద్దాము, పెద్ద పెద్ద యజ్ఞాలు చేసి నేను చాలా గొప్ప భక్తిలో ఉన్నాను అని అనుకుంటే మాత్రం అది చాలా తప్పు. ఎందుకంటే
యజ్ఞం చేసినంత మాత్రాన మనము గొప్ప భక్తులుగా నిరూపించుకోలేము మనం. ఎందుకంటే యజ్ఞం అనేటువంటిది చాలా గొప్ప ప్రాసెస్. యజ్ఞం అనేటువంటిది కలియుగంలో ఏ యజ్ఞం చేసినా కానీ సక్సెస్ అవ్వటం అనేటువంటిది అసంభవం. ఎందుకంటే కలియుగంలో ఇంత గొప్పగా యజ్ఞాలు చేసేటువంటి వాళ్ళు, ఒకప్పుడు యుగంలో చేసిన విధంగా యజ్ఞాలు చేసేటువంటి బ్రాహ్మణులు లేరు, అలాంటి ద్రవ్యాలు కూడా లేవు, విలువైనటువంటి సామాగ్రి యజ్ఞాల్లో అర్పించబడేటువంటి సామాగ్రి కూడా మన దగ్గర లేదు. సో అలాంటప్పుడు మనం అలాంటి యజ్ఞాలు చేస్తే భగవంతుడు ప్రసన్నమవుతాడు అని అనుకుంటే తప్పు. ఇంకొక విషయం చూడండి, ఇప్పుడు మన కలియుగంలోనే మన యజ్ఞమే ఫలించదు, అన్ని రకాలుగా ఉన్నా కానీ ఫస్ట్ ఆరు ఫస్ట్ 7 రకాలలో అన్ని కూడా పరిపూర్ణంగా ఉన్నాయి అని అనుకున్నా కానీ ఆ ఋత్విక్కులు ఎవరైతే ఉన్నారో ఋత్విక్కులు కూడా వేద మంత్రాలను తప్పు లేకుండా చదివేటువంటి అవకాశం కూడా లేదు. కాబట్టి కలియుగంలో అది అసాధ్యం అనేటువంటి విషయం మనకు తెలుసు. కానీ ఈ సంఘటన ఎప్పుడు జరిగిందండి? ఈ సంఘటన సత్యయుగంలో జరిగినటువంటి సంఘటన, అంటే సృష్టి ఆరంభ సమయంలో, అంటే ఎప్పుడు వేడరాజు సమయం, మన ఋషభదేవుడి తండ్రి నాభిరాజు సమయంలో జరిగినటువంటి సంఘటన. సో మరి నాభిరాజు సంఘటన సమయం అంటే ఇప్పుడు ఇప్పుడు సమయం కాదు, వాళ్ళ వాళ్ళ అప్పట్లోనే 1000 సంవత్సరాలు ఉండేవాళ్ళు. సో అలాంటి వాళ్ళు చేసినప్పుడు అక్కడ వాళ్ళకి కూడా చాలా గొప్ప పండితులు, యజ్ఞాలు చేసేటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. అయితే మరి శాస్త్రంలో అప్పటి విషయం గురించే రాస్తున్నారు, అప్పట్లో కూడా యజ్ఞాలు చేసి భగవంతుని ప్రసన్నం చేసుకోవడం అనేటువంటిది సాధ్యం కాదు, అయినా కానీ ఇక్కడ యజ్ఞము సక్సెస్ అయ్యి భగవంతుడు ప్రసన్నం అవ్వలేదు అనేటువంటి విషయం మనం అర్థం చేసుకోవాలి. ఏనరాజు సారీ నాభిరాజు చేసినటువంటి గొప్ప యజ్ఞం కూడా సక్సెస్ అయ్యి భగవంతుడు దర్శనం ఇచ్చారా అంటే అది కాదు. అక్కడ భగవంతుడు దర్శనం ఇవ్వడానికి కారణం నాభిరాజు, నాభిరాజు యొక్క పత్ని మేరుదేవి ఇద్దరూ కూడా భక్తి యోగంలో ఉన్నారు. వాళ్ళిద్దరూ భక్తి యోగంలో ఉన్నారు కాబట్టి భగవంతుడు ప్రసన్నమయ్యారు, కానీ వాళ్ళు చేసినటువంటి గొప్ప యజ్ఞానికి మెచ్చి వాళ్ళు భగవంతుడు ప్రసన్నం అవ్వడం అనేటువంటిది జరగలేదు. సో అప్పట్లోనే యజ్ఞాలు చేసి భగవంతుని ప్రసన్నం చేసుకోవడం అనేటువంటి సాధ్యం కాదు. కాబట్టి ఇప్పుడు మనం చేసి యజ్ఞాలు చేసి మనం ఏదో ప్రసన్నం చేసుకోవాలి అనుకుంటే మాత్రం అది మన మూర్ఖత్వం. మనం శాస్త్రాలు చదివి మనం యజ్ఞం యొక్క ఫలితం ఏ విధంగా ఉంటుంది, యజ్ఞం ఎలా చేయాలి అనేటువంటి అర్థం చేసుకుని అప్పుడు ఆ నిర్ణయం తీసుకోవాలి. మనకి కలియుగానికి ఉద్దేశించబడినటువంటి యజ్ఞం ఏదైతే ఉందో అది మాత్రమే మనం చేయాలి. కానీ ఇలాంటి శాస్త్రాల్లో చెప్పబడినటువంటి ఇలాంటి ఇతర యుగాలలో చేయబడినటువంటి యజ్ఞాలను మనం ఆచరించి మనం ధనాన్ని కోల్పోవటము, శ్రమని కోల్పోవటము, సమయాన్ని కోల్పోవటము తప్ప మనం సాధించేది ఏమీ ఉండదు. ఇంకా అందులో తప్పులు జరిగితే ఆ తప్పుల వలన మనం అపచారాలు చేసిన వాళ్ళం అవుతాం, పాపాలను పొందిన వాళ్ళం అవుతాం. అంటే పుణ్యాలను పొందడం పక్కన పెట్టి పాపాలను పొందుతాం యజ్ఞాలు చేయటం వల్ల. ఎందుకంటే అలాంటి యజ్ఞాలలో భగవంతుని యొక్క మనం చేసేటువంటి అపరాధాలు 1, 2 ఉండవు. సో ఈ అపరాధాల వల్ల మనం పొందేటువంటి పాపాల వల్ల మనము ఇంకా వెనక్కి వెళ్తాం, కానీ ఆధ్యాత్మికంగా ముందుకు వెళ్ళం. కాబట్టి మనకి ఇవ్వబడినటువంటి యజ్ఞం ఏమిటండి కలియుగానికి? సంకీర్తన యజ్ఞం. సంకీర్తన యజ్ఞం చేయడం వల్ల ఇలాంటి అపరాధాలు జరిగి మనం ఒక అడుగు వెనక్కి వెళ్ళే అవకాశమే లేదు. సో ఎవరైనా చేయొచ్చు, పండితుడు కానివాడు కూడా యజ్ఞం చేయొచ్చు, దానికి ఋత్విక్కులు అవసరం లేదు, ఇలాంటి 7 రకాల సాధనాలు అవసరం లేదు, ఆస్తిపాస్తులు అవసరం లేదు, గొప్ప జ్ఞానం అవసరం లేదు. ఎవరికైనా సరే హరే కృష్ణ మహామంత్రాన్ని జపం చేయడం అనేటువంటిది చాలా సులువు. సో వాళ్ళు జపయజ్ఞం చేయాలి. జపయజ్ఞం అనేటువంటిది మాత్రమే మనల్ని సక్సెస్ని తీసుకొస్తుంది, అపరాధాలు లేకుండా మనం ముందుకు వెళ్ళగలుగుతాం. ఓకే. సో ఇక్కడ వీళ్ళు భక్తి యోగంలో ఉన్నారు కాబట్టి వీళ్ళకి భగవంతుడు దర్శనం ఇవ్వడం అనేటువంటిది జరిగింది. వీళ్ళకి కనిపించినటువంటి భగవానుడు చాలా మనోహరంగా ఉన్నారట, మనస్సుకి ముదమని కలిగించే విధంగా కనిపించారు అనేటువంటి విషయం చెప్పారు. ఓకే, చదవండి మాట. భాష్యం భగవద్గీత 18.55 యందు ఇట్లు స్పష్టముగా తెలుపబడినది. భక్త్యా మామభి జానాతి యావాన్ యచ్చాస్మి తత్వతః తతో మాం తత్వతో జ్ఞాత్వా విసతే తదనంతరం. కేవలము భక్తియుక్త సేవ చేతనే మనుజుడు నన్ను యథారూపముగా దేవదేవుడని అవగాహన చేసుకొనగలడు. అటువంటి భక్తిచే నన్ను సంపూర్ణముగా నెరిగినప్పుడు అతడు నా ధామమును చేరగలడు. మనుజుడు శ్రీకృష్ణ భగవానుని భక్తియుక్త సేవా విధానమునని తెలుసుకొనగలడు, కాంచగలడు, కాని మరి ఏ పద్ధతి చేతను కాదు. నాభి తన కర్తవ్యములను యజ్ఞములను నిర్వహించినప్పటికీ అతనికి భగవంతుని దర్శనము లభించినది. యజ్ఞ నిర్వహణము వలన గానే కాక అతని భక్తి యోగము వలననే ఉన్నది తెలుసుకొనవలసిన విషయము. సుందరమగు రూపముతో భగవానుడు
అతను ఎదుట ప్రత్యక్షమగుటకు అదియే కారణము. బ్రహ్మ సంహిత 5.30 యందు తెలుపబడినట్లు శ్రీకృష్ణ భగవానుడు తన మూల తత్వములో పరమ సౌందర్యవతుడు వేణుం క్వనంత మరవింద దళాయ తాక్షం బర్హావతం సమసితాంబుద సుందరాంగం. శ్రీకృష్ణుడు నీలమేఘ శ్యాముడే అయినను అతి సుందరుడు. హరే కృష్ణ. ఎవరు కనిపించారంటే విష్ణు భగవానుడు కనిపించారు. విష్ణు భగవానుడు ఎలా ఉన్నారంట, చాలా సుందరంగా ఉన్నాడు. చాలా సుందరంగా ఉన్నటువంటి భగవానుడి గురించి వర్ణన మనకి ఎక్కడ వస్తుంది అంటే బ్రహ్మ సంహితలో వస్తుంది. ఏ విధంగా అంటే కోటాను కోట్ల మన్మధులను కూడా అతిశయించేటువంటి అంధం శ్రీకృష్ణ భగవానుడి అంధము అనేటువంటి. శ్రీకృష్ణ భగవానుడి నుంచి వచ్చినటువంటి అవతారమే కాబట్టి, అంశమే కాబట్టి విష్ణు భగవానుడు కూడా అందంగానే ఉంటారు. ఆయన యొక్క శక్తిని, ఆయన యొక్క అపులెన్సెస్ ని, ఆయన యొక్క విభూతులను కలిగి ఉన్నటువంటి ప్రతి ఒక్కళ్ళు కూడా అందంగానే ఉంటారు. అందుకనే ఇక్కడ చతుర్భుజ నారాయణ రూపాన్ని ఇక్కడ దర్శనమిచ్చారు. చతుర్భుజ నారాయణ రూపంలో భగవానుడు కూడా చాలా సుందరంగా ఉన్నాడు. రాబోయే శ్లోకంలో ఆయన అందాన్ని వర్ణిస్తూ ఉంటారు. 3వ శ్లోకం. అతః తమావిష్కృత భుజ యుగళద్వయం. కిరణ్మయం పురుష విశేషం. కపి సకౌశేయాంబర ధర మురసి. విలసత్రీవత్స లలామం. ధర పరవనరుహ వన మలాచూర్య మృత మణిఘాధిభి. ఉపలక్షితం స్ఫుట కిరణ ప్రవర ముకుట కుండల కట కకటి సూత్రహార. భూషణ విభూషిత మృత్విక్ సదస్య గృహపతయో అథనా. యువోత్తమ ధనముపలభ్య స బహుమాన. అర్హణేనావన్నత శీర్షాణ ఉపతస్తుః. ప్రభుజీ, విష్ణు భగవానుడు చతుర్భుజ రూపమున నాభిరాజుకు దర్శనమిచ్చెను. తేజోమయమగు అతడు పురుషోత్తమునిగా కనిపెట్టెను. కటి ప్రదేశమున పీత వస్త్రమును దాల్చిన ఆ దేవాదిదేవుడు వక్షస్థలమున నిత్య శోభను గూర్చడి శ్రీవత్సవమును కలిగి ఉండెను. శంకు చక్ర గదా పద్మములను దాల్చిన అతడు మెడలో వనమాలను కౌస్తుభవనిని ధరించెను. కిరీటము కుండలములు కంకణములు మేఖలము మృత్యువు కంఠాభరణము భుజకీర్తులు కాలి ఎందలు దేదీప్యమానమగు రత్న ఖచ్చిత ఇతర ఆభరణాలతో అతడు సుందరముగా అలంకృతుడై ఉండెను. భగవానుని ఆ రీతి తమ ఎదుట గాంచినంతనే నాభి ఋత్వికులు సదస్యులు పేదవారికి పెన్నిదిలా లభించిన భావనను పొందిరి. అంతట వారు భక్తి శ్రద్ధలతో శిరము వంచి శుద్ధించుచు పూజ్య ద్రవ్యములతో ఆ భగవానుని అర్చించిరి. ఓకే, సో భగవంతుడు కనిపించారు చతుర్భుజ నారాయణ రూపంలో. ఎలా ఉన్నారో చూడండి, చాలా అందంగా ఉన్నారు. పీత వస్త్రాన్ని కట్టుకుని ఉన్నారు. శంకు చక్ర గదా పద్మాలని పట్టుకుని ఉన్నారు. కౌస్తుభమణిని ధరించి ఉన్నారు. ఆయన వక్షస్థలం మీద ఏముందంటే వక్షస్థలంలో శ్రీవత్సను కలిగి ఉన్నారు. ఇవన్నీ కూడా విష్ణు భగవానుడి యొక్క గుర్తులు. సో మనము ఎప్పుడైనా సరే విష్ణు భగవానుడు ఎదురైతే ఎవరు మీరు అనకుండా ఉండడం కోసం మనకి ఇలాంటి శాస్త్రాల్లో విష్ణు భగవానుడి గురించి మనకి వర్ణన ఇవ్వడం అనేటువంటిది జరిగింది.
ఎందుకంటే మీ అందరం వైకుంఠానికి వెళ్ళినప్పుడు ఎవరు విష్ణు భగవానుడిని ఎత్తుక్కొని అవసరం లేదు. విష్ణు భగవానుడు ఎలా ఉంటారు అనేటువంటిది మనకి ఇక్కడే వర్ణన అనేటువంటిది చాలా సార్లు చాలా సందర్భాల్లో ప్రతి భక్తుడు కూడా భగవంతుణ్ణి దర్శనం చేసుకున్నప్పుడు అక్కడ వర్ణన అనేటువంటిది తప్పనిసరి. సో విష్ణు భగవానుని వర్ణించడం అనేటువంటిది విష్ణు భగవానుడికి లాభం కాదు, విష్ణు భగవానుని వర్ణించడం వల్ల మనం శుద్ధీకరణ అవుతాం, మనకి లాభం జరుగుతుంది. సో మనము భగవంతుడి దగ్గరికి వెళ్తాం. సో అది అంటే మామూలుగా ఇలాంటి దర్శనం అనేటువంటిది సర్వసామాన్యులైనటువంటి ఎవరికీ సాధ్యం కాదు. ఏదో గొప్ప యజ్ఞం చేశారు కాబట్టి వీళ్ళకి దొరికారు అని అనుకోవద్దు. భగవంతుడే స్వయంగా చెప్పారు, నేను ఎవరిని కరుణిస్తాను ఎవరిని ప్రసన్నం అవుతానని చెప్పారండి, గొప్ప యజ్ఞాలు చేసిన వాళ్ళకి ప్రసన్నం అవును, నా భక్తులకు మాత్రమే నేను ప్రసన్నం అవుతాను అనేటువంటి విషయాన్ని చెప్పారు. కాబట్టి ఇక్కడ వీళ్ళిద్దరూ కూడా గొప్ప భక్తులే, మేరుదేవి మళ్ళీ నాభిరాజు ఇద్దరు కూడా భక్తులే. కాబట్టి వీళ్ళని ఉద్దేశించి ఆయన ప్రసన్నులయ్యారు కాబట్టి ఇక్కడ రావడం అనేటువంటిది జరిగింది. కానీ అక్కడ ఉన్నటువంటి ఋత్విక్కులందరూ కూడా వెంటనే భగవంతుడు దర్శనం అవగానే వాళ్ళందరూ కూడా భగవంతుణ్ణి అర్చించడం మొదలుపెట్టారు. సో భగవంతుని చూడగానే మనం కూడా ఏం చేయాలి అనేటువంటిది అర్థం చేసుకోవాలి. భగవంతుని మనము స్తుతించాలి, భగవంతుని మనము అర్చించాలి. సో అక్కడ ఉన్నటువంటి పూజా ద్రవ్యాలతో భగవాన్ని అర్చించడం అనేటువంటిది అక్కడ ఉన్నటువంటి ఋత్విక్కులు చేయడం మొదలుపెట్టారు. చదవండి మాతది భాష్యము. భగవానుడు సామాన్య మానవుని రూపమున ప్రత్యక్షము కాలేదని ఇచ్చట స్పష్టంగా పేర్కొనబడినది. నాభి అతని అనుయాయులకు భగవానుడు పురుషోత్తమునిగా దర్శనమిచ్చెను. వేదములందు నిత్యో నిత్యానాం చేతన చేతనానాం అని తెలుపబడినది. అనగా దేవదేవుడు నిత్యులలో పరమనిత్యుడు. మత పరతరం నాణ్యత్ కించిదస్తి ధనంజయ. ఓ ధనంజయ, నా కన్నను శ్రేష్టమైన సత్యము వేరొకటి లేదు అని స్వయంగా శ్రీకృష్ణ భగవానుడే 7.7 ఎందు పలికెను. శ్రీకృష్ణుని కన్నను అధిక ఆకర్షణీయుడు లేడు, అధిక ప్రామాణికుడు ఇంకొకడు లేడు. భగవంతునికి సామాన్య మానవునికి గల భేదాలలో అది ఒకటి. విష్ణు భగవానుని ఈ దివ్య దేహ వర్ణనను బట్టి అతనిని ఇతర జీవుల నుండి సులభముగా వేరుపరచవచ్చును. అందువలననే నాభిరాజు, ఋత్వికులు, సదస్యులు భగవంతుని వందనములిడి పలు పూజా ద్రవ్యములతో పూజించనారంభించిరి. యం లభ్య చాపరం లభం మన్యతే నాధికం తతః, దానిని పొందిన పిదప మనుజుడు అంతకు మించిన లాభము లేదని తలచును అని భగవద్గీత 6.22 ఎందు తెలుపబడినది. భగవంతుని అనుభూత మునర్చుకొని ముఖాముఖి గాంచగలిగినప్పుడు మనుజుడు తాను సర్వోత్కృష్టమగు దానిని పొందినట్లుగా భావించును. రసో అపస్య పరం దృష్ట నివర్తతే, ఉన్నతమగు రసస్వాదనమును కలిగినప్పుడు మనుజులు చిత్తము సుస్థిరమై ఉండును. భగవంతుని గాంచిన పిదప అతడు ఎట్టి భౌతికమైన దాని చేతను ఆకర్షితుడు కాడు. పిదప అతడు ఆ దేవాది దేవుని అర్చన మందే స్థిరముగా నిలవగలడు. ఓకే, సో భగవంతుని ముఖాముఖి దర్శనం చేసుకున్న వ్యక్తికి ఇంకేం కావాలండి? ఇంకేమన్నా కావాలా? అంతకంటే గొప్ప ఆనందం, అంతకంటే గొప్ప వరము ఇంకొకటి ఉండదు. సో భౌతికమైనటువంటి కోరికలతోటే భగవంతుడి దగ్గరికి వెళ్ళినా కానీ భగవంతుని ముఖాముఖి దర్శనం చేసుకోవడం అనేటువంటిది జరిగినప్పుడు ఇంకా అంతకు మించినటువంటి ఆనందం ఇంకోటి ఉండదు. వాళ్ళు ఏ భౌతిక కోరిక కోసం వెళ్ళారో ఆ భౌతిక కోరిక కూడా వాళ్ళకి ఇంతకు మించినటువంటి ఆనందాన్ని అది ఇచ్చినా కానీ అసంపూర్ణంగానే అనిపిస్తుంది. కాబట్టి ఇక్కడ నాభిరాజు కూడా ఋత్విక్కులతో కలిసి భగవంతుని దర్శనం చేసుకున్నారు, కానీ ఇప్పుడు వాళ్ళకి మిగిలినటువంటి కోరికలు కూడా లేనంత ఇదిగా వాళ్ళు అంత ఆనందాన్ని భగవంతుడి యొక్క అందాన్ని చూసి వాళ్ళు అంత ఆనందాన్ని పొందడం అనేటువంటిది జరిగింది. మరి అంత గొప్పగా, అంత అందంగా, అంత శక్తివంతుడిగా ఓన్లీ భగవంతుడు మాత్రమే ఉండగలడు. ఆయన యొక్క వర్ణనను చూస్తే మనకు అర్థమవుతుంది సామాన్యమైనటువంటి జీవుడు ఎలా ఉంటాడు, మరి భగవంతుడు ఎలా ఉంటారు అనేటువంటి విషయం మనం ఆ యొక్క వర్ణన బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. సో చాలా అంతరం ఉంటుంది. సో భగవంతుడు అన్ని రకాలుగా ఐశ్వర్యవంతుడు, అందుకనే భగవంతుడితోటి పోల్చడానికే ఏ జీవి యొక్క రూపము కూడా సరిపోదు. అందుకనే ఈ జీవులు ఎవరు కూడా నేనే భగవాన్ని అని ప్రకటించుకోకూడదు, ఎందుకంటే భగవానుడికి ఉన్నటువంటి ఐశ్వర్యాలు, అన్ని రకాల ఐశ్వర్యాలు పూర్తిగా సమృద్ధిగా కలిగినటువంటి వ్యక్తి ఎవరు ఈ భౌతిక ప్రపంచంలో లేరు. కాబట్టి భగవంతుడు సామాన్యుడు కాదు, అలాంటి అసామాన్యమైనటువంటి వ్యక్తిని అనుకరించడం అనేటువంటిది చాలా
అపరాధం కాబట్టి మనం భగవంతుడి యొక్క ఉన్నతత్వాన్ని మనం అర్థం చేసుకుని దాని తత్వాన్ని అర్థం చేసుకుని భగవంతుడు ఎలాంటి వాడు ఎంత శ్రేష్టము ఎంత సత్యము అనేటువంటి విషయాన్ని మనం తెలుసుకోవాలి. అందుకనే మనకి భగవద్గీతలో శ్రీకృష్ణ భగవానుడు కూడా 7.7లో క్లియర్ గా చెప్పాడు, నాకంటే ఆకర్షణీయుడు కానీ అధిక ఆకర్షణీయుడు లేడు, అంటే ఇంకొకటి నాకంటే ప్రామాణికుడు కూడా లేడు అనేటువంటి విషయం భగవద్గీతలో శ్రీకృష్ణ భగవానుడు చెప్పడం జరిగింది. కాబట్టి జ్ఞానం అనేటువంటిది కూడా మనం భగవంతుడి నుంచే తీసుకోవాలి, అంటే వేదాల నుంచి తీసుకోవాలి, అంతే తప్ప పరమ ప్రామాణికమైనటువంటి జ్ఞానాన్ని మాత్రమే మనం అనుసరించాలి. కానీ ఎవరు పడితే వాళ్ళు వేదాల యొక్క రెఫరెన్స్ లేకుండా జ్ఞానాన్ని బోధించాలి అని ప్రయత్నం చేసేటువంటి వాళ్ళు, లేకపోతే వేదాలను వ్యతిరేకిస్తూ జ్ఞానాన్ని బోధించాలి అని చెప్పేటువంటి వాళ్ళ యొక్క జ్ఞానం అనేటువంటిది అసంపూర్ణమైనటువంటి జ్ఞానం. భౌతిక ఇంద్రియాలతోటి భౌతికంగా వాళ్ళకు ఉన్నటువంటి శక్తి సామర్థ్యాలతోటి వాళ్ళు అందిస్తున్నటువంటి జ్ఞానం అనేటువంటిది పరిపూర్ణమైనది కాదు. ఎందుకంటే దానికి సోర్సు వేదం కాదు, దానికి సోర్సు భగవంతుడి నుంచి రాబడలేదు, కాబట్టి పరమ ప్రామాణికమైనది కాదు. సో పరమ ప్రామాణికం కానటువంటి దాన్ని మనం కూడా అంగీకరించకూడదు. అందుకని భగవద్గీతలో శ్రీకృష్ణ భగవానుడు క్లియర్ గా చెప్పారు, నాకంటే పరమ ప్రామాణికుడు లేడు, నాకంటే శ్రేష్టమైన వాడు లేడు, నాకంటే ఆకర్షణీయుడు కూడా లేడు అనేటువంటి విషయాన్ని మనకి భగవద్గీతలో క్లియర్ చెప్పేశారు. కాబట్టి మనము పరమ ప్రామాణికాన్ని నమ్మాలి, అంతే తప్ప అప్రామాణికమైనటువంటి విషయాలని మనం గనక విని వాళ్ళ యొక్క దారిలో మనం పోతే వాళ్ళు పడే గోతిలోనే మనం కూడా పడతాం. కాబట్టి అలా మనము తప్పుదోవ పట్టకుండా మనల్ని మనం కాపాడుకోవడం అనేటువంటిది చాలా అవసరం. అందుకనే శాస్త్రాల సాంగత్యంలో ఎప్పుడూ ఉండాలి. ఇవన్నీ కూడా భగవంతుడి ద్వారా రాబడినటువంటి శాస్త్రాలు, ఇవన్నీ ఇవన్నీ ఏవో మనుషులు రాసినటువంటి కావు ఇవి, లేకపోతే ఊహలతో రాసినటువంటి కావు, ఇవన్నీ వేదాల నుంచి రాబడ్డాయి, భగవంతుడే స్వయంగా మాట్లాడినటువంటివి, భక్తుల ద్వారా రాయవండి. కాబట్టి భగవంతుడి మాటలు అనేటువంటివి పరమ ప్రామాణికమైనటువంటివి, కాబట్టి శాస్త్రాలనే సాంగత్యం తీసుకోవాలి, శాస్త్రాలనే పరమ ప్రామాణికంగా తీసుకోవాలి, శాస్త్రాల ఆధారంగానే మనం ఏదైనా సరే నమ్మాలి. శాస్త్రాలను తప్పుబట్టేటువంటి వాళ్ళు చెప్పేటువంటి వేదాంతాలను మనము వినకూడదు. ఓకే, థ్యాంక్ యూ మదది. నెక్స్ట్ ఋత్విజౌవాచ. మర్హణం అస్మాకమను పదానాం నమో నమ ఇత్యేతావత్స దుపశిక్షితం. అర్హతి పుమాన్ ప్రకృతి గుణస్య తికరమతి రవీశ. బాహిర్నామ రూప కృతిభిరూప నిరూపణం. సకల జన నికాయ వృజిన నిరసన శివతమ ప్రవర గుణ గణైక దేశ కత నాధృతే. హరే కృష్ణ ప్రభుజీ. ఋత్వికులు విష్ణు భగవాన్ ఇట్లు స్తుతింపసాగిరి. పరమ పూజ్యుడా, మేము నీ సేవకులము, నీవు పూర్ణుడివైనప్పటికీ నిత్య జాసులు మగ మా కొద్దిపాటి సేవను కరుణతో స్వీకరింతుగాక. నిజమునకు నీ దివ్య రూపమును మేము ఎరుగము. వేదములు ప్రామాణికులైన ఆచార్యులు ఉపదేశించిన రీతి మేము అందనములను మాత్రమే కావించుచున్నాము. లౌకికులైన జీవులు గుణ ప్రభావితులయ్యుందురు కనుక ఎన్నడూ పూర్ణులు కాజాలుగ. కానీ నీవు సమస్త భౌతిక భావనలకు పరుడవై ఉన్నావు. నీ నామము రూపము గుణములన్నీను దివ్యములయ్యుండి ప్రయోగాత్మక జ్ఞానములకు అతీతంగా ఉన్నది. నిజమునకు నిన్నెవడూ తెలుసుకొనగలడు. ఈ భౌతిక జగత్తులో మాకు తెలిసినవి భౌతిక నామ గుణములే. దివ్య పురుషుడివైన నీకు వందనములను కావించి స్తుతించడం తప్ప ఇంకొక కార్యమునకు మేము అనర్హులము, అసమర్థులము. పరమ మంగళకరమైన నీ దివ్య గుణ కీర్తనము మానవుల సమస్త పాపములను
నశింపజేయగలదు. అదే మాకు పరమ మంగళకర కార్యము. ఆ విధముగానైనా నీ అలౌకిక స్థితి మాకు కొద్దిగా అవగతం కాగలదు. ఓకే, సో భగవంతుడి యొక్క దివ్య రూపం గురించి ఇక్కడ వర్ణన జరుగుతుంది. భగవంతుడికి రూపము లేదు అని మనము అనుకోవడం అనేటువంటిది మన యొక్క కల్పన. అంతేకాని లేదు అని అంటే మనకి అసంపూర్ణమైనటువంటి జ్ఞానంతో, అసంపూర్ణమైనటువంటి జ్ఞానం కలిగినటువంటి వాళ్ళు ఉపదేశాలు చేయటం వల్ల మనము పొందినటువంటి జ్ఞానం అది. భగవంతుడికి రూపం ఉందా, భగవంతుడికి రూపం లేదా, భగవంతుడికి రూపం ఉంటే ఎలా ఉంటారు, మరి భగవంతుడు ఎంత దివ్యమైనటువంటి వాళ్ళు, భగవంతుడి రూప వర్ణన, ఇవన్నీ కూడా మనం శాస్త్రాలు చదివి శాస్త్రాల ఆధారంగా భగవంతుడి యొక్క రూపాన్ని మనం అర్థం చేసుకోవాలి. గొప్ప గొప్ప ఋత్విక్కులు తపస్సులు చేసి యజ్ఞాలు చేసి భగవంతుడిని సాక్షాత్కారం చేసుకోగలిగినటువంటి వాళ్లే ఏమంటున్నారో ఇక్కడ చూడండి. మీ రూపం గురించి మేము ఇంతవరకు చూడలేదు. చాలా మంది పండితులు వేదాలు చదివినటువంటి వాళ్ళు చెప్తూ ఉంటే విని మీ రూపం ఇలా ఉంటది అలా ఉంటది అని మేము అనుకున్నాం. ఇప్పుడు మేము ప్రత్యక్షంగా చూస్తున్నాం. అంటే అర్థం చేసుకోండి, అంటే రూపానికి సంబంధించినంత వరకు కూడా మనము కల్పనలు చేసి చెప్పేటువంటి వ్యక్తుల యొక్క జ్ఞానము అనేటువంటిది ప్రామాణికంగా తీసుకొని మనం రూపాన్ని మనము అంచనా వేయకూడదు. వేదాలలో శాస్త్రాలలో ఏం చెప్పబడింది, గొప్ప గొప్ప భక్తులు ఏం చెప్పారు భగవంతుడి రూపం గురించి అనేటువంటి విషయాన్ని అర్థం చేసుకోవాలి. మొత్తానికి మూలమైనటువంటి భగవానుణ్ణి రూపరహితుడు అని అనడం అనేటువంటిది చాలా అపరాధం. భగవంతుడి రూపం ఏడా అపరాధం చేసి మనం భక్తిలో ముందుకు వెళ్ళలేము. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. శాస్త్రాలు ఏం చెప్తున్నాయి అనేటువంటి ఆధారంగా మనము భగవంతుడిని ఒక అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి. ఇక్కడ ఋత్విక్కులు కూడా అదే చెప్తున్నారు, నీ దివ్య రూపాన్ని మేము ఓన్లీ వేదాల ద్వారా ప్రామాణికులైనటువంటి వ్యక్తుల ద్వారా విని మాత్రమే మేము అర్థం చేసుకోగలం, మిమ్మల్ని అర్థం చేసుకోవడం అనేది మా సాధ్యం కాదు అనేటువంటి, ఆయన ప్రసన్నం చేసుకోగలిగినటువంటి వ్యక్తులే మిమ్మల్ని అర్థం చేసుకోవడం మాకు సాధ్యం కాదు, నీ రూపం గురించి అర్థం చేసుకోవడం మాకు సాధ్యం కాదు, మేము వేదాలను ప్రామాణికంగా తీసుకున్నాము అనేటువంటి విషయం, ప్రామాణికులైనటువంటి ఆచార్యులను ప్రామాణికంగా తీసుకున్నాము అంతే తప్ప మాకు అంత శక్తి లేదు నీ గురించి చెప్పడానికి. అంతే, అంత గొప్పవాళ్ళే మాకు శక్తి లేదు అని అంటే మరి ఇక్కడ బయట మాయావాదులు లేకపోతే ఏ పరంపరలోనూ లేనటువంటి వ్యక్తులు లేకపోతే ఊహాకల్పనలు చేసేటువంటి వ్యక్తుల రూపం గురించి చెప్తే మనము మోసపోవద్దు. సో అలాంటి భగవాను చూసినటువంటి వ్యక్తులు లౌకికమైనటువంటి జీవులు ఎవరైతే ఉంటారో వాళ్ళు నీ గురించి అంచనా వేయలేరు, నీకు సంబంధించినటువంటి జ్ఞానం వాళ్ళకి పూర్తిగా ఉండదు. కాబట్టి నీవు సమస్త భౌతిక భావనలకు పరుడవై ఉన్నావు. అంటే భగవంతుడు కూడా నాలాగనే రెండు చేతులు రెండు కాళ్ళు రెండు ముక్కు కన్ను ముక్కు అన్నీ ఉంటే కనుక నాలాంటి పనులే కదా చేస్తాడు భగవంతుడు కూడా, నాకంటే గొప్పగా ఏం చేస్తాడు భగవంతుడు అని అనుకోవటము అనేటువంటిది మనం భగవంతుడిని తక్కువగా అంచనా వేసినట్టు. సో అది లౌకికంగా ఉన్నటువంటి వ్యక్తి మాత్రమే అలా ఆలోచిస్తారు. కాబట్టి నాలాగా ఉన్నవాడు నాలాంటి పనులే చేస్తాడు కాబట్టి భగవంతుడు నాలాగా ఉండడం నిరాకారంగా ఉంటారు అని అనుకునేటువంటి వాళ్ళు అర్థం చేసుకోవాల్సిన విషయం ఏమిటి, మనం భగవంతుడి యొక్క రూపాన్ని గురించి ఆయన శక్తి గురించి అంచనా వేసే శక్తి మనకు లేదు. ఎందుకంటే మనం లౌకికంగా ఆలోచిస్తున్నాం కాబట్టి, భౌతికమైనటువంటి ఇంద్రియాల పరంగానే ఆలోచిస్తున్నాం, కానీ భగవంతుడిని మనము ఆధ్యాత్మికమైనటువంటి వాడు ఆధ్యాత్మిక ఇంద్రియాలతో చూడాలి అనేటువంటి విషయాన్ని మనం అర్థం చేసుకోలేకపోయాం. కాబట్టి భగవంతుడి యొక్క రూపం గురించి మనకు తెలిసినటువంటి పరిజ్ఞానంతో ఒక నిరాకారం అని చెప్పేసి అనుకోవడం అనేటువంటిది జరుగుతుంది. కాబట్టి మనం ప్రయోగాత్మకంగా తెలుసుకునేటువంటి రూపాలు కావు, భగవంతుడికి సంబంధించినటువంటి జ్ఞానం భగవంతుడి యొక్క రూప గుణ లక్షణాలను మనం తెలుసుకోవడం అనేటువంటిది సైంటిస్టులు కనుక సైన్స్ ల్యాబ్లో ప్రయోగాలు చేసి ఇది ప్రూవ్ అయింది ఇది ప్రూవ్ కాలేదు అని చెప్పినట్లు కాదు భగవంతుడి యొక్క రూపాన్ని మనం అర్థం చేసుకోవడం అనేటువంటిది. కాబట్టి ప్రయోగాలు చేసి తెలుసుకునేటువంటిది కాదు ఇది, ఇది వేదాల ఆధారంగా ప్రామాణికుల ఆధారంగానే మనము ఈ జ్ఞానాన్ని మనం పొందాలి తప్ప లేకపోతే మనకి జ్ఞానం అనేటువంటిది రాదు. చదవండి మాతాజీ. భాష్యం, దేవదేవునికి భౌతిక భావన పెట్టి సంబంధము లేదు. నిరాకారవాది అని శంకరాచార్యుడు కూడా నారాయణ పరవ్యక్తాత్, దేవదేవుడు నారాయణుడు భౌతిక భావనకు పరమైన వాడని వ్యాఖ్యానించింది. అనగా అతని రూపమును గుణములను మనము కల్పనము చేయజాలము. వారిని గూర్చి వేదవాంగ్మయమునందు వసగబడిన వర్ణననే మనము గ్రహింపలేము. ఉదాహరణకు బ్రహ్మసమిత 5.29 ఎందు ఇట్లు వర్ణింపబడినది. చింతామణి ప్రకర సద్మసు కల్ప వృక్ష లక్ష వృత్తేషు సురభీరభిపాలయంతం లక్ష్మీ సహస్ర సత సంభ్రమ సేవ్యమానం
గోవిందమాది పురుషం తమహం భజామి. చింతామణి నిర్మితమై కల్ప వృక్షభరితముగా నుండి ధామమును సమస్త కోరికలు నీడియచ్చు. సురభి గోలను కాయవాడును లక్షలాది లక్ష్మీదేవి గణములచే భక్తి ప్రతిపత్తులతో సేవించువాడును ఆది పురుషుడును అగు గోవిందుని నేను భజింతును. వేద వాంగ్మయం నందు వసగబడిన వర్ణనల ద్వారా మరియు బ్రహ్మ నారదు సుఖదేవ గోస్వామి వంటి మహనీయుల ప్రామాణిక వచనముల ద్వారాను పరతత్వం యొక్క రూప లక్షణములను గూర్చిన కొంత అవగాహన మనం పొందగలము. అత శ్రీకృష్ణ నామాది న భవేద్ గ్రాహ్యమింద్రై అని రూప గోస్వామి పలికిరి. భౌతికమైన ఇంద్రియముల ద్వారా శ్రీకృష్ణ నామరూప గుణాదులను మనం ఎరగజారమంట దాని భావము. ఈ కారణము వలననే దేవదేవునికి అదోక్షసుడు అప్రాకృతుడు అనే నామములు కలిగినవి. అతడు భౌతికేంద్రియ భావనలకు పరుడని ఆ నామములు సూచించును. భక్తులు ఎడగల నిర్హేతుక కరుణ చేతనే విష్ణు భగవానుడు నాభి ఎదుట ప్రత్యక్షమైను. అదే విధముగా మనం భక్తితో నెలకొన్నప్పుడు భగవానుడు మనకు వెల్లడి కాగలడు. సేవోన్ముఖేహి జిహ్వాదో స్వయమేవ స్వరత్యద. దేవదేవుడకు శ్రీకృష్ణుని తెలుసుకున్నటకు ఇదొక్కటే మార్గము. భక్త్యా మాభాభి జానాతి యవాన్ యశ్చాస్మత్వత అని భగవద్గీత నిర్ధారణ చేయబడినట్లు కేవలం భక్తి యోగము ద్వారానే మనసును శ్రీకృష్ణ భగవాన్ అవగతం చేసుకోనగలడు. దానికి ఇంకొక మార్గం లేదు. ప్రామాణికుల నుండి శాస్త్రము నుండి శ్రవణము చేసి ఆ వచనముల దృష్ట్యానే దేవదేవుని మనం తెలుసుకునవలను. భగవంతు రూప గుణాదులను ఊహించట లేదా కల్పనను కావించడం ఎన్నడూ చేయరాదు. కృపాదుల వారు కూడా గట్టిగా చెప్తున్నారు, భగవంతుడి రూప గుణాల గురించి కల్పన చేయకండి, కల్పన చేయటం అనేటువంటిది తప్పు. కల్పనలు చేసి ప్రయోగాలు చేసి తెలుసుకునేటువంటి రూపం కాదు, శాస్త్రాల ఆధారంగా మాత్రమే మనం తెలుసుకోవాలి అంతే తప్ప అది మాత్రమే ప్రామాణికమైనది అనేటువంటిది చెప్తున్నారు. అందుకనే మనకి శాస్త్రాల్లో ఏం చెప్పబడిందండి, బ్రహ్మ సంహిత నుంచి తీసుకొచ్చినటువంటి శ్లోకంలో మనకి భగవానుడు ఎలా ఉంటారని వర్ణన ఇవ్వబడిందండి. చింతామణి నిర్మితమైనటువంటి కల్ప వృక్ష భరితముగా ఉండేటువంటి ధామంలో నువ్వు ఉంటావు, సురభి గోవులను కాయుచూ ఉంటావు, లక్షలాది లక్ష్మీదేవి గణం నీకు సేవలు చేస్తూ ఉంటారు. అలాంటి గోవిందుడు నువ్వు, అలాంటి నీకు నా ఒక వందనములు అనేటువంటి విషయాన్ని మనకి బ్రహ్మదేవుడు తను స్వయంగా భగవంతుడి గురించి తెలియజేయటం అనేటువంటిది జరుగుతుంది. సో అలాంటి వర్ణనల ద్వారా మాత్రమే, లేదంటే బ్రహ్మదేవుడు నారదుడు లేకపోతే సుఖదేవ గోస్వామి ఇలాంటి పరంపరలో ఉన్నటువంటి ఆచార్యుల ద్వారా మాత్రమే మనము భగవంతుడి యొక్క రూప గుణ లక్షణాలను మనం తెలుసుకోవడానికి ప్రయత్నం చేయాలి. అలా కాకుండా వేరే మార్గం లేదు మనకి భగవంతుడి గురించి తెలుసుకోవడానికి. సో భగవంతుడు భౌతిక ఇంద్రియాలకు పరమైనటువంటి వాడు కాబట్టి మనము భౌతిక ఇంద్రియాలతోటి భగవంతుని అర్థం చేసుకోవాలి అనేటువంటి ప్రయత్నం అనేటువంటిది అది అసాధ్యం అనేటువంటి విషయం మనకి ఇక్కడ శాస్త్రాలలో చెప్పబడింది. కాబట్టి శ్రవణం చెయ్యాలి, ప్రామాణికుల నుంచి శ్రవణం చెయ్యాలి, భగవంతుడి గురించి అర్థం చేసుకోవాలి అంతే తప్ప వేరే మార్గం లేదు. పరిజనానురాగ విరచిత విరచిత శబల శంశబ్ద సలిల సిత కిసలయ తులసికా దూర్వాంకురైరపి సంభృతయా కిల పరమ పరితుష్యసి రామకృష్ణ ప్రభుజీ చదవండి. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ. దేవదేవ నీవు అన్ని విధముల పరిపూర్ణుడవు, భక్తులు గద్గద కంఠంతో నిన్ను స్తుతించినప్పుడు అనురాగంతో తులసి దళములను జలమును పల్లవనమును దుర్వ అంకురములను అర్పించినప్పుడు నిక్కంగా నీవు మిగులు సంతుష్టపడుదువు గురువు. భాష్యము భాష్యంపై శ్రీల ప్రభుపాద శ్రీల ప్రభుపాదికి జై. శ్రీకృష్ణ భగవాను సంతుష్టుని చేయుటకు మనిషికి గొప్ప ధనము విద్య లేదా ఐశ్వర్యము అవసరం లేదు. మనిషి ప్రేమానురాగ విహల్యుడైనచో కేవలము పుష్పములను జలమును అర్పించినను సరిపోగలదు. ఈ విషయమే భగవద్గీత యందు పత్రం పుష్పం ఫలంతో యం యోమే భక్త ప్రయత్
యోమే భక్త్యా ప్రయచ్చతి పత్రమైనను పుష్పమైనను ఫలమైనను లేదా జలమునైనను ప్రేమతోను భక్తితోను ఎవరేని అర్పించినచో నేను స్వీకరింతును అని చెప్పబడినది. దేవదేవుడు కేవలము భక్తి యోగం చేతనే ప్రసన్నుడు కాగలడు. కనుకనే భగవంతుడు భక్తినే నిక్కముగా సంతుష్ట భక్తిచే నిక్కముగా సంతుష్టి చెందగలడని మరి ఏ ఇతరము చేత ప్రసన్నుడు కాడని ఇచ్చట తెలుపబడినది. ఈ విషయమున గౌతమీయ తంత్రము నుండి ఉదహరించొచ్చు. హరిభక్త విలాసము అనేది గ్రంథమున ఇట్లా చెప్పబడినది. తులసీ దళ మాత్రేన జలస్య చులకేశవా విక్రీణీతే స్వం ఆత్మానం భక్తే భక్తేభ్యో భక్తవస్థలః. తులసీ దళములను దోసలి నిండుగా జలమును భక్తితో అర్పించిన భక్తునికి భగవత్వస్థలుడైన శ్రీకృష్ణ భగవానుడు అమ్ముడు పోవచున్నాడు. భగవానుడు తన భక్తుని ఎడ నిర్హేతుక కరుణను కలిగి ఉండును. అందుచే అతి దరిద్రుడైనను కొద్దిగా జలమును పుష్పములను ఒసగి ఆ దేవదేవుణ్ణి ప్రసన్నుణ్ణి చేయగలుగుచున్నాడు. శ్రీకృష్ణ భగవానుడుకు తన భక్తులపై గల అనురాగమునని ఇది ఒనగూడుచున్నది. హరే కృష్ణ. ఓకే, సో ఎప్పుడు భగవంతుడు సంతృష్టి చెందుతారు అనేటువంటి విషయం మనకి ఇక్కడ ఇవ్వడం అనేటువంటిది జరిగింది. ఓకే, భగవంతుల్ని భగవంతుని మనం ముందు ఏమి అర్పిస్తే సంతృష్టి చెందుతారు అని అంటే మనం ఏదో రిచ్గా ఏమీ చేయన అవసరం లేదు. అంటే భగవంతుడికి భక్తి చేయడానికి మనకేదో గొప్ప సాంఘిక ఆర్థిక స్థితి ఎక్కువగా ఉండాలి అనేటువంటిది ఏం లేదు. మనకు ఉన్నంతలో ఏం చేయొచ్చు అనేటువంటి విషయాన్ని అర్థం చేసుకోవడం అనేటువంటి ప్రామాణికుల ద్వారా తెలుసుకుంటే భగవంతుడు స్వయంగా తాను భగవద్గీతలో ఏం చెప్పారు అనేటువంటి విషయాన్ని అర్థం చేసుకుంటే భగవంతుడిని మనం ఏ విధంగా ప్రసన్నం చేసుకోవచ్చు అనేటువంటిది మనకి తెలుస్తుంది. సో భగవంతుడు మనకి భగవద్గీతలో ఏం చెప్పారండి, పత్రం పుష్పం ఫలం తోయం ఏమే భక్త్యా ప్రయచ్చతి అనేటువంటి విషయం చెప్పారు. అంటే నువ్వు పత్రమునైనా ఫలమునైనా పుష్పమునైనా కానీ జలమునైనా కానీ ఇవ్వచ్చు, కానీ కండిషన్ ఏంటండి, ఇచ్చినటువంటి ప్రతి ఒక్కళ్ళకి కూడా భగవంతుడు ప్రసన్నం అయిపోడు. కానీ వాటికి కండిషన్, పత్రానికైనా పొలానికి ఫలానికైనా పుష్పానికైనా జలానికైనా కానీ ప్రేమను జోడించి ఇవ్వాలి. ప్రేమ లేకుండా ఇస్తే తీసుకోరు. సో మన ఇంట్లో అయినా సరే మీరు అన్నం పెడతారు మీ భర్తకి లేకపోతే మీ పిల్లలకి భోజనం పెడతారు, ప్రేమ లేకుండా ప్లేట్ ఇసిరేసి తీసుకో తిను అంటే తింటారా వాళ్ళు? తినరు. కాబట్టి మీరు ప్రేమతో పెడితే వాళ్ళు దాన్ని స్వీకరిస్తారు. అలానే భగవంతుడికి కూడా మనం ప్రేమను జోడించకుండా మనం భక్తి చేసేసాము, భగవంతుడికి అర్పించేసేసాము, రిచువల్గా చేస్తే భగవంతుడు ప్రసన్నం అవ్వరు. చేయాల్సింది భావంతో చేయాలి, ప్రేమతో చేయాలి. మన ఇంట్లో మన కొడుకుని ఎలా చూసుకుంటామో అలా చూసుకోవాలి భగవంతుడు. మన ఇంట్లో మన సోదరుడిని లేకపోతే మన భర్తని మన పిల్లల్ని ఏ విధంగా చూసుకుంటామో ప్రేమతో అలానే చూసుకోవాలి భగవంతుడు కూడా. అప్పుడు భగవంతుడు స్వీకరిస్తారు. అంతేకాని భగవంతుడు స్వీకరించడానికి కండిషన్ అది ప్రేమ అనేటువంటిది. ఇంకొకటి, భగవంతుడికి మీరు ఏది అర్పించినా కానీ ప్రేమతో పాటు తులసీ దళాలను కూడా అర్పించాలి. ఎందుకంటే తులసీ దళాలకు మాత్రమే ఆయన ప్రసన్నుడవుతారు. తులసీ దళంతో భగవంతుడిని కొనేయచ్చు మనం. ఏ విధంగా రుక్మిణీదేవి తులసీ దళంతో భగవంతుడిని కొనేసిందో ఆ విధంగా మనం తులసీ దళంతో భగవంతుడిని మనం కొనచ్చు. ఒక్క తులసీ దళంతో అంత పవర్ ఉంది తులసీ దళానికి. అది తులసీ దళం లేకుండా మీరు అర్పించినా కానీ భగవంతుడు వాటికి అల్లి కూడా చూడరు. కాబట్టి భగవంతుడికి మనం ఏది అర్పించినా కానీ తులసితో అర్పించడం అనేటువంటిది చాలా ఇంపార్టెంట్. మనం ఏదో పెట్టేసామో, భగవంతుడి ముందు పెట్టేసామో, భగవంతుడికి అర్పించేసామో, తినేసామో, నేను భగవంతుడికి ఆఫర్ చేసిందే తిన్నాను అని మనం అనుకుంటాం. కానీ అది ప్రసాదం కాదు. ఎందుకంటే భగవంతుడు దాన్ని ముట్టుకోరు, భగవంతుడు దానికి వెళ్ళి చూడరు, తులసి లేదు కాబట్టి. సో తులసి వేసి భగవంతుడికి ఆఫర్ చేసి ప్రేమతోటి చేస్తే తప్ప భగవంతుడు దాన్ని స్వీకరించరు. అలా మనం చేసి భక్తి యోగంలో ఉండాలి. అది భక్తి యోగంలో ఉండేటువంటి విధానం. సో అలా ఉంటే మనకి అది మనకి ఎక్కడి నుంచి వస్తుందంటే హరిభక్తి విలాసంలో రాయబడినటువంటి విషయం. అది తులసితోటి అర్పించాలి అనేటువంటి విషయాన్ని. ఓకే, అప్పుడు మాత్రమే శ్రీకృష్ణ భగవాను మనకి అమ్ముడుపోతారు. లేదు అంటే కనుక మనకి మన వైపు కూడా చూడరు. అప్పుడు మనకి అమ్ముడుపోతే ఏం చేస్తారండి, కృష్ణ భగవాను మనకి అప్పుడు సేవ కూడా అయిపోతారు. ఏ విధంగా అయితే భక్తులకి భగవంతుడు సేవలు చేస్తారు అనేటువంటి విషయం ఇంతకు ముందు ఎలా చూసామో అలా మనకి సేవలు చేసే అంత ఇదిగా ఆయన ప్రసన్నం అయిపోతారు. సో శ్రీకృష్ణ భగవాను మనము ఆ విధంగానే మనం పొందగలం. అథానయాపిన భవతా
ఉమాపతి ప్రభుజీ చదువుతారా? ప్రభుజీ నేను చదవమన్నా. ఉమాపతి ప్రభుజీ హరే కృష్ణ. అనేకమగు పూజా ద్రవ్యములతో నిన్ను మేము అర్చించుకుని నీ కొరకై యజ్ఞం ఆచరించి కానీ నిన్ను ప్రసన్నుని చేయుటకు ఈ పలు ఏర్పాట్లు అవసరం లేదని మేము తలుస్తున్నాము. ఉమాపతి ప్రభు డిస్టర్బెన్స్ వస్తుంది ప్రభుజీ, చూసుకోండి కొంచెం. ఇయర్ ఫోన్ కదులుతున్నప్పుడల్లా నాయిస్ వస్తుంది. ఓకే ప్రభు, బాగుంది, చదవండి. కానివానికి పంచభక్ష పరమాన్నాలను అర్పించే కార్యక్రమం నియురహితమని శ్రీల రూప కోసం మహాయజ్ఞములో భగవంతుని తీర్చిదం అనేక సంబరములను సమకూర్చినప్పటికీ భక్తి ప్రేమ అనురాగము లేనిచో అది ఎంతయో వ్యర్థమేయగును. శ్రీకృష్ణ భగవాడు స్వయం పరిపూర్ణుడు, మన నుండి అతడు కోరవలసింది ఏదేనూ లేదు. ఆయనను మనం తులసి దళమును పుష్పమును జలమును అర్పించినచో అతడు ప్రీతితో స్వీకరించును. అతన్ని సంతృప్తి పరచుటకు భక్తి ఒక్కటే ప్రధాన విషయము. పెద్ద పెద్ద యజ్ఞములను నిర్వహింపవలసిన ప్రశ్నయే దాని ఎందు ఉదయించదు. తాము భక్తి యోగ పథమున లేమనియు తాము చేసిన యజ్ఞము భగవంతునికి ప్రియము కలిగించడలేదని తలుచుచు దుఃఖితులు పశ్చాత్తాపడిరి. సో ఇక్కడ ఋత్వికులు ఏం చెప్తున్నారో వినండి. ఋత్వికులు ఏం చెప్తున్నారంటే, మేము ఏదో గొప్ప యజ్ఞాలు చేశారని మీరు ఇక్కడికి వచ్చేసారని మేము అనుకోవట్లేదు. మేము చేసినటువంటి యజ్ఞం ఎంతో గొప్పగా ఉంది కాబట్టి మీరు ప్రసన్నులయ్యారని మేము అనుకోవట్లేదు. మిమ్మల్ని ప్రసన్నం చేసుకోవడానికి ఇంత ఇంత గొప్ప గొప్పగా ఖర్చులు పెట్టి యజ్ఞాలు చేయాల్సినటువంటి అవసరం లేదు. మిమ్మల్ని ప్రసన్నం చేసుకోవాలి అంటే భక్తి ఉంటే చాలు, భక్తితో మిమ్మల్ని అర్చిస్తే చాలు అనేటువంటి విషయాన్ని చెప్తున్నారు. భక్తి ప్రేమ అనురాగము లేకపోతే మేము చేసేటువంటి ఎంత గొప్ప యజ్ఞమైనా సరే అది వ్యర్థమే అనేటువంటి విషయం చెప్తున్నారు. అంటే ఇప్పుడు భగవంతుడు ప్రసన్నమయ్యారు అని అంటే నాభిరాజు యొక్క భక్తి కారణం, అంతేకాని మేము చేసిన యజ్ఞం కాదు కారణం అనేటువంటి విషయాన్ని ఋత్విక్కులు చెప్తున్నారు. ఇదంతా ఎవరండి స్తుతిస్తుందంతా? ఎవరండి? ఋత్విక్కులు. ఓకే, అక్కడ యజ్ఞాన్ని ఆచరించినటువంటి బ్రాహ్మణుల్ని ఋత్విక్కులు అంటారు. సో ఆ ఋత్విక్కులు చేస్తున్నటువంటి ప్రార్థన, సో ఋత్విక్కులు చేస్తున్నటువంటి ప్రార్థనలో మా గొప్పతనం ఏమి లేదు, మీరు ప్రసన్నమయ్యారంటే మేమేదో గొప్పగా యజ్ఞం చేశారని మీరేం రాలేదు. నాభిరాజు యొక్క ఈ భక్తి యోగంలో ఉండడం వల్ల మీరు వచ్చారు. ప్రేమతోటి భక్తితోటి అనురాగంతో వాళ్ళు చేసినటువంటి పూజల ఫలితంగా నువ్వు ప్రసన్నమయ్యావు తప్ప ఏవో గొప్పగా చేయడం వల్ల రావు. అంటే మనకి ఇక్కడ ఒక ఉదాహరణ ఇచ్చారు చూడండి, తినబుద్ధి కాని వానికి పంచభక్ష పరమాన్నములను అర్పించేటువంటి కార్యక్రమం విలువరహితమని శ్రీల రూపగోస్వామి తెలిపింది. భగవంతుడు ప్రసన్నం కారు ఇలాంటి పంచభక్ష పరమాణాలు అంటే. ఇక్కడ ఏం చెప్తున్నారంటే, రిచ్గా చేసినంత మాత్రమే భగవంతుని ప్రసన్నం కారు. భగవంతుడి ఇష్టం లేనటువంటి పనులు మనం ఎంత రిచ్గా చేసినా కానీ అవి భగవంతుడు ప్రసన్నం కారు, కాబట్టి అలాంటి విషయాలు చేయనవసరం లేదు, భక్తి చేస్తే సరిపోతుంది అనేటువంటి విషయం ఋత్విక్కులు చెప్తున్నారు. ఆ భక్తి మా దగ్గర లేదు, అందుకు మేము పశ్చాత్తాపడుతున్నాము అనేటువంటి విషయం కూడా వాళ్ళు చెప్తున్నారు. ఆత్మన ఏవాను సమ నమజ్ఞాస వ్యతిరేకేణ భో భూయ మానాశేషార్థస్వరూపస్య కింతు నాధాశిష ఆశాసానానా మే తథవి. సంరాధన మాత్రం భవితుమర్హతి. హరే కృష్ణ ప్రభుజీ, సమస్త పురుషార్థములు ఐశ్వర్యములు నీయందు ప్రతిక్షణము ప్రత్యక్షముగను పరిపూర్ణముగను అప్రతిహితముగను
అనంతముగను వృద్ధి జరుగుచున్నవి. అశేషముగు సుఖానందమే నిస్సందేహంగా నీ స్వరూపమై ఉన్నది. కాని హే నాథ, మేమెల్లప్పుడూ భౌతిక భోగ వాంఛితులమై ఉందము. ఈ పూజా ద్రవ్యములన్నీను మా లాభము కొరకే ఉద్దేశింపబడినవి, కాని నీ కొరకు కాదు. వాని ద్వారా మేము నీ ఆశీర్వాదమును పొందగలము. ఈ యజ్ఞములన్నీను మా కోరికల కొరకే నిర్వహింపబడుచున్నవి, కాని వాస్తవమునకు వీని అవసరము నీకు లేదు. సో భగవంతుడికి మనం ఏమి ఇవ్వగలం కదండి? భగవంతుడికి సమస్త ఐశ్వర్యాలు ఉన్నాయి. భగవంతుడు ప్రసన్నమయ్యారు అంటే మనం ఏదో ఇచ్చింది తీసుకుని ప్రసన్నమయ్యారు, మనం ఏదో ఇచ్చింది మనం ఏదేదో గొప్ప గొప్పగా ఇస్తున్నాం కాబట్టి దాన్ని తీసుకుని ప్రసన్నమయ్యారు అనుకుంటే మాత్రం అది తప్పు. ఎందుకంటే భగవంతుడిని ప్రసన్నం చేయగలిగినంత మనం ఏమీ ఇవ్వలేం. ఇవ్వడం అంటే ఏం జరగాలి అంటే ప్రేమ మాత్రమే ఇవ్వాలి. అంతే తప్ప ప్రేమకు మించినటువంటి మూలకం అనేటువంటిది ఇంకొకటి లేదు భగవంతుడిని ప్రసన్నం చేసుకోవడానికి. అయితే మనం ఇచ్చేది మనం తీసుకునేది ఇవన్నీ ఎందుకు అనంటే, ఇవన్నీ కూడా మనల్ని మనకి మంచి జరగడం కోసమే భగవంతుడికి మనం ఇస్తాం. అంటే భగవంతుడికి మనం ఏది ఇచ్చినా కానీ దానివల్ల మంచి భగవంతుడికి కాదు, జరిగేది మనకి. యజ్ఞాలు చేసినా మంచి మనకే జరుగుతుంది, ఏదన్నా అర్పించినా మంచి మనకే జరుగుతుంది, పూజ చేసినా మంచి మనకే జరుగుతుంది, అర్చన చేసినా మంచి మనకే జరుగుతుంది, కీర్తన చేసినా మంచి మనకే జరుగుతుంది, ఏం చేసినా కానీ మనకే మంచి జరుగుతుంది. కాబట్టి భగవంతుడిని సంతృప్తిపరచడం కోసం మనం ఇవన్నీ చేయట్లేదు. మనల్ని మనం మేము వాళ్ళు చేస్తున్నటువంటి యజ్ఞాలైనా లేదా పూజలైనా ఏదైనా సరే దానివల్ల మేమే భౌతికమైనటువంటి లాభాన్ని ఆధ్యాత్మికమైనటువంటి లాభాన్ని మేమే పొందుతున్నాము అనేటువంటి విషయం చెప్తున్నారు. చూడండి మాతాజీ భాష్యము. ఆత్మతృప్తుడైన భగవానునికి పెద్ద పెద్ద యజ్ఞములు అవసరం లేదు. ఐశ్వర్యయుతమైన జీవనమునకు సకామకర్మ ఎన్నది తమ కొరకే ఐశ్వర్యమును కోరువారి కొరకు ఉద్దేశింపబడినది. యజ్ఞార్థాత్ కర్మణోన్యత్ర లోకోయం కర్మబంధన. మనము భగవంతుని ప్రీత్యర్థము పని చేయనిచో మా యొక్క కర్మలలో పాల్గొనవలసి వచ్చును. మనము లక్షలాది రూపాయలను వెచ్చించి భవ్యమైన ఆలయ నిర్మాణమును కావింపవచ్చును, కానీ అటువంటి ఆలయము భగవంతునికి అవసరం లేదు. తను నివాసమునకు అతనికి కోట్లాది ఆలయములు ఉండనే ఉన్నవి. దానికై మన ప్రయత్నము అతనికి అనవసరము. ఐశ్వర్యంతో కూడినట్టి కర్మ అతనికి అవసరమే లేదు. అనగా అట్టి కార్యక్రమము మన లాభము కొరకే ఉద్దేశింపబడినది. భవ్యమైన ఆలయ నిర్మాణమునకు మన ధర్మును వెచ్చించినచో కర్మఫలముల నుండి మనము విడిపడగలము. అనగా అది మన లాభము కొరకే అయ్యున్నది. అంతేగాక భగవంతుని కొరకు మనం ఏదేని చక్కని కార్యమును చేసినచో అతడు ప్రసన్నుడై మనకు వరములు ఇవ్వగలడు. సారాంశం ఏమనగా, మనము కావించడి శోభాయమానమైన ఏర్పాట్లు మన కొరకే గాని భగవంతుని కొరకు కావు. ఏదో ఒక రీతిగా మనము శ్రీకృష్ణుని ఆశీర్వాదమును పొందగలిగినచో చిత్తము పరిశుద్ధమై భగవద్ధామమునకు వెడలుటకు మనము యోగ్యులమగుదుము. హరే కృష్ణ ప్రభుజీ. ఓకే, సో భగవంతుడు పురుషార్థాలను కూడా తీరుస్తారు అనేటువంటి విషయం మనం ఇంతకు ముందే తెలుసుకున్నాం. మనం అలా కూడా మనం లాభాన్ని పొందవచ్చు, పురుషార్థాలని పొందవచ్చు, మళ్ళీ మన కర్మల్ని కూడా పోగొట్టుకోవచ్చు. మనం భగవంతుడికి అర్పించడం వల్ల లేదా భగవంతుడికి సేవ చేయటం వల్ల మనకి మన యొక్క కర్మలు కూడా పోతాయి. ఇప్పుడు చూడండి, పెద్ద పెద్ద మందిరాలు మనం కడుతున్నాం కదా, ఈ మందిరాల వల్ల లాభం భగవంతుడికి కాదు, లాభం మనకి. ఎందుకంటే మనం సంపాదించిన డబ్బులతోటి మందిరాలు నిర్మించడం వల్ల మన కర్మ శుద్ధి అయిపోతుంది, మనము కర్మరహితులం అవుతాం. కర్మరహితమైనప్పుడు వచ్చేటువంటి లాభం మనక భగవంతుడిగా మనకే, భగవంతుడు మనల్ని తన దగ్గరికి తీసుకువెళ్తారు. సో ఉదాహరణకి ఒక ఇంతకు ముందు మనం కూడా మనం ఒక స్టోరీ చెప్పుకున్నాం. ముగ్గురికి మూడు రకాల టాలెంట్లు ఉన్నాయి. ఒక వ్యక్తి చీకట్లో కూడా చూడగలడు, ఇంకొక వ్యక్తి నీళ్ళల్లో కూడా ఎంతసేపు అయినా సరే ఉండగలడు, ఇంకొక వ్యక్తి ఎలాంటి దర్వాజాలైనా కానీ ఓపెన్ చేయగలడు. ఈ ముగ్గురు కలిసి దొంగతనం చేసి కోట్లు కోట్లు గడించి వాళ్ళు ప్రపంచంలోనే ఐశ్వర్యవంతులైపోయారు. ప్రపంచంలోనే ఐశ్వర్యవంతులైనటువంటి వ్యక్తులు పాపం చేసిన, ఇప్పుడు ఇక్కడ వీళ్ళు సంపాదించినటువంటి విధానం చూస్తే వాళ్ళు పాపం చేసి సంపాదించారా పుణ్యం చేసి సంపాదించారా, లేదు అనంటే ధర్మంగా సంపాదించారా అధర్మంగా సంపాదించారా, అంటే అధర్మంగా సంపాదించారు. కానీ వీళ్ళ అదృష్టం కొద్దీ వీళ్ళు ముగ్గురు కూడా ఎవరో ఒక భక్తుడి సాంగత్యంలోకి వచ్చి భగవంతుడి గురించి తెలుసుకోగలిగి, ఇంత గొప్పవాడా భగవంతుడు, ఇలాంటి భగవంతుడు మనకి ఇంత చేస్తాడా అని తెలుసుకొని వాళ్ళు సంపాదించిన డబ్బుల్ని భగవంతుడికి మందిరం కట్టడానికి ఉపయోగించారు. అప్పుడేమైంది, వాళ్ళు చేసినటువంటి పాపాలన్నీ నశించిపోయాయి. మందిరం అనేటువంటిది కట్టడం వల్ల మనకి లాభము,
మందిరం కట్టడం వల్ల ఆ ముగ్గురు కూడా పాప విముక్తులైపోయారు, వాళ్ళ కర్మలన్నీ పోయాయి. అంటే భగవంతుడి కోసం మీరు ఏది చేసినా తప్పులేదు, అదే మన కోసం చేస్తే అవి మనకి కర్మబంధనాన్ని కలుగు చేస్తాయి. చూడడానికి బయట చూడడానికి తప్పులు చేసినట్లు కనిపించినా కానీ అది భగవంతుడి కోసం అయినట్లయితే కనుక తప్పు కాదు, ఏదీ తప్పు కాదు. భగవంతుడి కోసం చేయబడేటువంటిది ఏది కూడా తప్పు కాదు. కాబట్టి మన కర్మలని మనం పోగొట్టుకోవడం కోసం భగవంతుడికి సేవ చేయాలి తప్ప భగవంతుడు మన సేవల కోసం ఏమి ఎదురు చూడట్లేదు. భగవంతుడికి గోలోక బృందావనంలో సహస్ర లక్ష్మీదేవులు సేవలు చేస్తున్నారు, లక్ష్మీదేవులు సేవలు చేస్తున్నారు. మామూలుగా సామాన్యమైన స్త్రీలు కాదు, లక్ష్మీదేవులు. అది కూడా ఒక లక్ష్మీదేవి కాదు, సహస్ర లక్ష్మీదేవులు సేవలు చేస్తూ ఉన్నారు. అలాంటి భగవానుడికి మనం ఏది ఇచ్చినా కానీ తక్కువే. సో మనం ఏం చేసినా కానీ అది మనకి లాభమే కలిగిస్తుంది అనేటువంటి విషయం ఇక్కడ చెప్తాం. పరమ విదూషాం పరమ పరమ పురుషః పరమ పురుషాం పరమ విదూషాం పరమ పరమ పురుషాం ప్రకర్ష కరుణయా స్వమహిమానం చాప వర్గాఖ్య ముపకల్పయిష్యన్ స్వయం నాపచిత ఏవేత రవదిహోపలక్షితః హరే కృష్ణ ప్రభుజీ. దేవదేవ, వాస్తవముకు జీవిత లక్ష్యమును ఎరుగని వారమై నందున ధర్మము అర్థము కామము మోక్షముల నిర్వహణమున పూర్తిగా జ్ఞానహీనులమై ఉన్నాము. పూజను గ్రహించువాని చందమున స్వయముగా అరుదించినప్పటికీ నిజమునకు మాకు దర్శన మోసుగటకే నీకు ఇచ్చట నీవు ఇచ్చట ప్రత్యక్షమైతివి. మా ప్రయోజనమును లాభమును సిద్ధింపజేయుటకు మరియు అపవర్గమనడి స్వీయ మహిమను మా కొసకుటకు సమృద్ధిగా నీ నిర్హేతుక కరుణను చూపి ఇచటకు అరుదించితివి. అజ్ఞానవశమున మేము యుక్తముగా అర్చింపకున్నను నీవు ప్రత్యక్షమైతివి. ఓకే, సో నువ్వు మా కోసం ప్రత్యక్షమయ్యావు. మామూలుగా మా పరిస్థితి ఎలా ఉంది అని అంటే, మేము ధర్మార్థ కామ మోక్షాలని ఆశించేటువంటి స్థితిలోనే ఉండిపోయాము. కానీ నీకు నీవు ధర్మార్థ కామ మోక్షాలని కూడా ఇవ్వగలిగినటువంటి విధంగా నువ్వు మా ముందు ప్రత్యక్షమైపోయావు ఇక్కడ అనేటువంటి విషయాన్ని చెప్తాను. అంటే దురదృష్టవశాత్తు మేము కోరికలతో మీ దగ్గరకు వస్తున్నాము, కానీ మీరు మాత్రం కరుణతో మాకు దర్శనమిస్తున్నారు అనేటువంటి విషయాన్ని మనకి ఇక్కడ చెప్తున్నారు. సో అందుకని నీవు మేము సకామ కర్మగానే మేము చేసాం, చేయడం అయితే యజ్ఞం. కానీ మేము ఎంత అదృష్టవంతులం అంటే మేము మీ దర్శనాన్నే పొందేశాము అనేటువంటి విషయాన్ని ఇక్కడ చెప్తున్నాం. చదవండి ప్రభుజీ. భాష్యము. విష్ణు భగవానుడు యజ్ఞస్థలిలో స్వయముగా ఉపస్థితుడయ్యానని దాని భావము అతడేదో స్వీయ లాభము కోరి ఉండేనని కాదు. అదే విధముగా ఆలయము నందలి అర్చే విగ్రహ రూపము కూడా అదే ప్రయోజనార్థము ఉన్నది. తన నిర్హేతుక కరుణ చేతనే భగవానుడు మనము చూడగలిగిన రీతిలో మన ఎదుట ప్రత్యక్షమై ఉండును. దివ్య దృష్టి లేని కారణమున మనము భగవాను సచ్చిదానంద విగ్రహమును చూడజాలకుందుము. కనుకనే మనము చూడగలిగిన రూపమున భగవానుడు నిర్హేతుక కరుణతో అరుదించును. పాషాణము దారువు వంటి భౌతిక పదార్థములనే మనము చూడగలము కనుక ఆ రూపమునందే భగవానుడు ఆలయమున మన సేవను స్వీకరించును. భగవాను నిర్హేతుక కరుణ ప్రదర్శనమే అది. అటువంటి విషయములలో అభిరుచి లేనప్పటికీ మన ప్రేమయుత సేవను స్వీకరించు నిమిత్తము అతడట్లు వనరించును. పూర్తిగా అజ్ఞానవశములమై ఉన్న మనము నిజమునకు భగవంతుని సరి అయిన ఉపచారములను కావింపలేము. అనగా నిర్హేతుక కారణ చేతనే విష్ణు భగవానుడు నాభిరాజు యజ్ఞస్థలిలో దర్శనమిచ్చెను. హరే కృష్ణ. భగవంతుడి యొక్క దర్శనం అనేటువంటిది మన లాభం కోసం. సో మన మీద కరుణతో భగవంతుడు దర్శనం ఇవ్వడం అనేటువంటిది జరుగుతుంది. ఇప్పుడు మనకు ఉన్నటువంటి భౌతికమైనటువంటి ఇంద్రియాలు కాబట్టి
భౌతికమైనటువంటి ఇంద్రియాలతో భగవంతుని మనం ఏ విధంగా దర్శనం చేసుకోగలము అని అంటే అర్చా విగ్రహ రూపంలో మాత్రమే దర్శనం చేసుకోగలము. అర్చా విగ్రహము అనేటువంటిది భౌతికంగా మనకి కనిపిస్తుంది కాబట్టి అర్చా విగ్రహ రూపంలో భగవంతుడు మనకి అవతరించడం అనేటువంటిది జరిగింది కాబట్టి అలా మనం భగవంతుని దర్శనం చేసుకోవడం వల్ల మనకి అలా లాభం కలుగుతుంది, మనం కూడా పవిత్రులం అయిపోతాం. అజ్ఞానం వల్ల మనం ఈ విషయాన్ని తెలుసుకోలేక కనీసంగా మందిరాలకు కూడా వెళ్ళి మనం దర్శనం చేసుకోవడానికి మనము విముఖత చూపిస్తున్నాం. కనీసంగా వారానికి ఒక్కరోజైనా సరే మనం భగవంతుని యొక్క మందిరానికి వెళ్ళి భగవంతుని దర్శనం చేసుకోవడం అనేటువంటిది మన లాభం. అది భగవంతుడికి ఏం లాభం కాదు, మనకి లాభం. సో కాబట్టి భగవంతుని దర్శనం చేసుకోవడం అనేది అర్చా విగ్రహ రూపంలో ఉన్నటువంటి భగవంతుని దర్శనం చేసుకోవడం అనేటువంటిది చాలా చాలా అవసరము. కానీ మనకి దాని మీద అభిరుచి లేదు, మనము ఆ యొక్క గొప్ప విషయాన్ని మనము గ్రహించలేకపోయాము, శాస్త్రాలు చదవలేదు కాబట్టి మనకు ఆ విషయాలు తెలియట్లేదు. సో ఇలాంటి ప్రామాణికులైనటువంటి వ్యక్తులు మాట్లాడుతున్నటువంటి మాటలను వింటే ఇంత గొప్ప వాళ్ళు భగవంతుడిని ప్రసన్నం చేసుకోగలిగినటువంటి వాళ్ళు కూడా మేము అజ్ఞానంలో ఉన్నాము అనేటువంటి విషయం చెప్తున్నారు. అంతగా దర్శనం చేసుకున్నటువంటి వ్యక్తులు కూడా మీ రూపాన్ని మేము ప్రామాణికుల ద్వారానే విని అర్థం చేసుకున్నాము, శాస్త్రాల ద్వారానే విని అర్థం చేసుకున్నాము, మీ రూపం ఇంత గొప్పగా ఉంటుందని మేము మా ఊహలకు కూడా అందాము అనేటువంటి విషయాన్ని. సో కాబట్టి గొప్పవాడు భక్తుడు అనేటువంటి వాడు ఎలా ఉంటారు అనేటువంటిది వీళ్ళని చూస్తే మనం అర్థం చేసుకోవాలి. వాళ్ళని వాళ్ళు తక్కువగానే ఎప్పుడు చూపించుకుంటారు, నేను గొప్పవాడిని అని గర్వాన్ని ప్రదర్శించరు. అలాంటి వ్యక్తులకే భగవంతుడు దర్శనం ఇస్తారు. మీరు చెప్పేది శ్రవణం చేయను, శ్రవణం చేయాల్సినటువంటి అవసరం లేదు అని అంటే భక్తులు దర్శనం, శ్రవణం చెయ్యాలి. ఇక్కడ కూడా అదే చెప్పారు, శ్రవణం చేయ ఆచార్యుల నుంచి శ్రవణం చేయటం ద్వారానే నిన్ను మేము అర్థం చేసుకోగలము అనేటువంటి విషయం భగవంతుని దర్శనం చేసుకున్నటువంటి వ్యక్తులు ముఖాముఖి చూస్తూ మాట్లాడుతున్నటువంటి మాట ఇది. ఓకే, సో శ్రవణం అనేటువంటిది చాలా ఇంపార్టెంట్. శ్రవణం చేసి భక్తి యోగంలో ఉండి భగవంతుని ప్రసన్నం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం, అప్పుడు మాత్రమే భగవంతుడు మనకు కూడా ప్రసన్నం అవుతాడు. ఓకే మాతాజీ, ఇక్కడ ఆపుదాం ఈరోజు. 9 శ్లోకాలు కంప్లీట్ చేసాం, 10వ శ్లోకం నుంచి రేపు చదువుదాం. మాతాజీ కామేశ్వర మాతాజీ మీరు సమరైజ్ చేయండి. ప్రభుజీ వాళ్ళ లెసన్ చాలా 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 బాగుంది ప్రభుజీ. యాక్చువల్లీ వృషభదేవుడు అంటే నాభి కొడుకు అయినటువంటి నాభి ఆయన ఒక గొప్పతనాన్ని బాగా తెలుసుకున్న ప్రభుజీ. అందుకే ఆయనకి దేవుడే వృషభదేవుడు దేవుని అవతారంలో పుట్టాడు అంటే ఆయన ఎంత గొప్పవాడు అని కూడా యజ్ఞాలు చేశాడు. కాకపోతే ఏ విధంగా అయితే అతని తండ్రి యజ్ఞాలలో అంత సత్పరిత్వాలను తీసుకోలేదు, ఆయన కేవలము పితృలోకాలకు మాత్రమే వెళ్ళాడు. కాకపోతే నాభి మాత్రం అట్లా కాదు, విష్ణు భగవానుని విష్ణు భగవాన్ని ఆయన ప్రార్థించాడు, ఆధ్యాత్మిక లోకానికి వెళ్ళాడు, భక్తి యోగంలో ఉండి యజ్ఞాలు చేశాడు కాబట్టి ఆయనకి చాలా ఫలితాలు లభించాయి అని తెలుసుకున్నాం ప్రభుజీ. అదేవిధంగా ఇంకా ఏంటంటే వాళ్ళు మనం ఇప్పుడు ప్రస్తుతం ఆ టైంలోనే వాళ్ళు చెప్పాడు 7 రకాల సాధనాలు అనేది చాలా ఇంపార్టెంట్. యజ్ఞాలను భగవంతుడు ప్రసన్నం కావాలంటే అంటే అక్కడ ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో అంటే అప్పుడే వాళ్ళు ఇవన్నీ సాధ్యం కాదు అని చెప్పారు. యజ్ఞాలు చేయడానికి యజ్ఞ సామాగ్రి కానివ్వండి, సరి అయిన మంత్రాలు ఉచ్చారణ చేయడం కానివ్వండి, ఋత్విక్కులు కానీ లేరు, వాళ్ళకి కానుకలు ఇవన్నీ ఇవ్వకుంటే కూడా అలా ఆ యజ్ఞాలన్నీ ఎప్పుడు ఫలించేవి కాదు, భగవంతుడు ప్రసన్నం అయ్యేవాడు కాదు అని అప్పుడే చెప్పారు. అంటే ఇంకా ఇప్పుడు మనము అలాంటి ఊహించడం కూడా చాలా కష్టమే అయిపోయింది ప్రభుజీ. ఎప్పుడైతే వీళ్ళు ఈ విధంగా చెప్పినారో చెప్పారు, అదే విధంగా మనకి ఇప్పుడు శ్రీ చైతన్య మహాప్రభు ఇచ్చినటువంటి సంకీర్తన యజ్ఞమే మనకిప్పుడు ప్రస్తుతము మనం దాని ద్వారానే భగవంతుని చేరుకోగలమని కూడా చెప్పారు ప్రభుజీ. కాకపోతే ఇక్కడ నాభిరాజుకి యజ్ఞాలు చేసినా కానీ భగవంతుడు చేసినాడని వాళ్ళకి ప్రసన్నం కాలేదు. కేవలము మేరుదేవి నాభిరాజు చాలా పరమ భక్తులైనందు వలన భగవంతుడు వాళ్ళకి ప్రత్యక్షమయ్యారని తెలుసుకున్నాము. అదేవిధంగా ఇంకా ఏమంటే వాళ్ళకి ప్రస్తుతం భగవంతుడు వాళ్ళకి ప్రసన్నమైనప్పుడు చాలా చాలా అందంగా కనిపించాడు భగవంతుడు. కౌస్తుభమణి శ్రీవాస్తవం ద్వారా ఆయన చతుర్భుజ నారాయణ రూపంలో వాళ్ళకి దర్శనం ఇవ్వడం జరిగింది. ఇది ఇంతకుముందు ఎన్నోసార్లు వివరించినారు ప్రభుజీ. అదేవిధంగా మెడలో వనమాల వేసుకొని కిరీటాన్ని పెట్టుకొని కుండలాలను పెట్టుకొని కంకణాలను పెట్టుకొని ఈ విధంగా అసలు కాళీకి అందలన్నీ పెట్టుకొని అంటే ఒక పీతావస్త్రంలో ఎంత
చక్కగా శ్రీకృష్ణుడు అంటే చతుర్భుజ నారాయణ రూపాన్ని ఏ విధంగా అయితే ఇంతకు ముందులాగానే సేమ్ అదే విధంగా ఊహించుకున్నాం ప్రభుజీ. సో వాళ్ళు దంపతులు ఎంత పరమ భక్తులుగా వాళ్ళు ఉన్నందుకు భగవంతుడు వాళ్ళకి ప్రసన్నులయ్యారు. కేవలం యజ్ఞాలు చేయడం వల్లనే కాదు అనేసి వాళ్ళకి వేద మంత్రాలు ఉపచారం చేసి భగవంతుని వాళ్ళు కీర్తించడం కూడా జరిగింది. అదే విధంగా ఇంకా స్వయంగా భగవంతుడే కూడా చెప్పాడు, నాకన్నాను శ్రేష్టమైన సత్యం ఇంకా ఏది లేదు అంటే ఇంకా మనం మనలాంటి కొన్నిసార్లు మన మానవ మాత్రం అది అసలు అంగీకరించము, మాయావాదులు అంగీకరించరు, అది తప్పు అని తెలుసుకున్నాం ప్రభుజీ. కేవలము భగవంతుడే శ్రేష్టము, ఆయనకు మించినటువంటి లాభం ఇంకొకటి లేదు అని వాళ్ళు మళ్ళీ మళ్ళీ తెలుసుకోవడం ప్రభుజీ. ఇంకా భగవంతుడు మనకి ప్రత్యక్షం కావాలి అంటే మనకి భక్తియే చాలా ఇంపార్టెంట్. భక్తి కన్నా మించింది ఏమీ లేదు. మనం ప్రసాదం భగవంతుడికి పెట్టి తినాలి, అది కూడా తులసి ఆఫర్ చేసి తినాలి. ఏ విధంగా అయితే భక్తిగా అర్పించింది మాత్రమే భగవంతుడు తీసుకుంటాడు. భక్తి లేకుంటే అక్కడ భగవంతుడు తీసుకోడు. ప్రేమ అనేది, అనురాగం అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అని తెలుసుకున్నాం ప్రభుజీ. అదే విధంగా ఇంకా ఋత్వికులు చెప్పడం ప్రారంభించారు, మేమేమంత గొప్పవాళ్ళం కాదు, కేవలము భగవంతుడే గొప్పవాడు, ఎందుకంటే ఆయననే మేము అన్ని తప్పులు చేసా గానీ మనకి ఆయన ప్రత్యక్షం అవుతా ఉంటాడు అని. ఇంకొక విషయం ఇవాళ చాలా బాగా అర్థమైంది ఏంటో ప్రభుజీ, మనం ఎప్పుడైనా భక్తి చేసినా మనము భగవంతుని తలుచుకున్నామని మనకే లాభాన్ని ఇస్తాయి కానీ వాళ్ళకేమి లాభం ఇవ్వరు. మన కర్మలన్నీ కూడా పోతాయి, మనం కర్మ నుండి శుద్ధులం అయిపోతాము. కాబట్టి ఎప్పుడే కానీ ఇప్పుడు భక్తి ఎందుకు చేయాలి, దేవుణ్ణి ఎందుకు పూజ చేయాలి, మందిరాలు ఎందుకు కట్టాలి, ఎందుకు వెళ్ళాలి, ప్రసాదం ఎందుకు పెట్టాలి, వీటన్నిటికి ఒకటే అర్థం తెలిసింది ప్రభుజీ, మన కర్మలు అనేటివి ఏమైనా ఉంటే అవన్నీ కూడా శుద్ధులైపోతాయి, మన పాపకర్మలు పోతాయి అని తెలుసుకున్న ప్రభుజీ. ఇంకా ఏంటంటే కోరికలు మనము ఇంకా ఈ విధంగా మనము కోరిక ఎప్పుడైనా కానీ భగవంతునికి మనకి దగ్గర కావాలంటే అచ్చా విగ్రహాలు కూడా చాలా ఇంపార్టెంట్ ప్రభుజీ. మనము దర్శనం చేసుకోవాలి, మన అభిరుచిని చాలా పెంచుకోవాలి. మనం ఇప్పుడు అవి కూడా చాలా మిస్టేక్స్ చేస్తున్నాము. అచ్చా విగ్రహాలు కేవలం అచ్చా విగ్రహాలుగానే కేవలంగానే చూస్తాము. అలాంటి ధోరణిని మనం మార్చుకోవాలన్న ఒక చక్కటి సందేశాన్ని కూడా తెలుసుకున్నాం ప్రభుజీ. చాలా ఇంపార్టెంట్, భగవంతుడు స్వయంగా రాడు కాబట్టి, అచ్చా విగ్రహాలలో వచ్చారు కాబట్టి వాళ్ళని కూడా మనము దర్శించుకోవాలి, ఆ అభిరుచిని పెంచుకోవాలి, మన అజ్ఞానాన్ని పోగొట్టుకోవాలి, అప్పుడే భగవంతుడు మనకి దర్శనం ఇస్తాడని తెలుసుకున్నాం ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ మాతాజీ, థ్యాంక్ యూ వెరీ మచ్.